అది 2 గంటల 45 నిమిషాల పాటు సాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఇంత సుదీర్ఘ ప్రసంగం బహుశా మనం ఎప్పుడూ చూడలేదు. ఇదే రికార్డ్ సమయాన్ని నమోదు చేసిన బడ్జెట్ ప్రసంగంగా భావించవచ్చు. సో ఇంతసేపు ఏం చెప్పారు అంటే ముందేం చెప్పారో మనం ఇప్పుడు చివరిలో మర్చిపోయే పరిస్థితి. అటువంటి అంత సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఆవిడ ఇవ్వడం జరిగింది. చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు. ముందుగా మధ్యతరగతికి వేతనజీవులకి ఊరట లభించిందా లేదా ఇది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది ఆఫ్టర్ ది బడ్జెట్ స్పీచ్. ఎందుకంటే పన్ను స్లాబుల్లో ఇంతకుముందు మూడు స్లాబ్స్ని ఇప్పుడు 5 స్లాబ్స్ చేశారు, సింప్లిఫై చేస్తున్నాం అంటూ. సో ఇంతకుముందు 10, 20, 30% ఉన్న స్లాబ్స్ని 10, 15, 20, 25, 30 5 స్లాబ్స్ చేశారు. 5 లక్షల రూపాయల వరకు ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళకి ఎటువంటి పన్ను విధింపు లేదని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్షన్స్ ఎవరైనా వాడుకుంటూ ఉంటే మాత్రం వాళ్ళు ఎగ్జామ్షన్స్ తీసుకునే వాళ్ళకి ఒక ఆప్షను, ఎగ్జామ్షన్స్ అవసరం లేదు అంటున్న వాళ్ళకి మరొక ఆప్షన్, ఇలా ఆదాయం పన్నుకు సంబంధించి అఫ్కోర్స్ ఇంకా రకరకాల మనకు కీలకమైన ప్రకటనలు. 5 లక్షల రూపాయల వరకు ఉండే బ్యాంక్ డిపాజిట్స్కి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లభించబోతుంది. ఇంతకుముందు 1 లక్ష రూపాయలు ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని 5 లక్షల రూపాయలు చేశారు. అలాగే మన ఫేవరెట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి త్వరలో లిస్ట్ కాబోతోంది, ఐపీఓకి రాబోతోంది. ఐడిబిఐ బ్యాంక్ పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతుంది, గవర్నమెంట్ స్టేక్ను పూర్తిగా అమ్మకానికి పెట్టబోతున్నారు. సో పన్ను రాయితీలు ఇచ్చినట్లే ఇచ్చి అయోమయానికి గురి చేసిన బడ్జెట్ ఇది అని చెప్పుకోవచ్చు. ఫోర్స్ రైతులకి చాలా పథకాలు 16 అంశాలని రైతాంగానికి సంబంధించి అనౌన్స్ చేశారు. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లుగా 8,000 కోట్ల రూపాయలతో క్వాంటమ్ టెక్నాలజీ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM అని మనం 2003లో పెట్టుకున్న టార్గెట్స్కి ఈసారి తిలోదకాలు ఇచ్చేశారు. 0.5% ఏదైతే ట్రిగ్గర్ మెకానిజం ఉందో, FRBM ట్రిగ్గర్ మెకానిజం, దాన్ని ప్రభుత్వం ఈసారి వాడుకుంది. సో ఈ ఏడాదికి సంబంధించి అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 3.3 కాదు ఫిస్కల్ డెఫిసిట్, 3.8%. అంటే మనం ఇంకా ఎక్కువ డబ్బు బారో చేసి బడ్జెట్ లోటును పెంచుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్కి 3.5% బడ్జెట్ ద్రవ్యలోటు అంటున్నారు. సో స్టాక్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి ఈ సమయంలో చూస్తే, కరోనా వైరస్ నుంచి ఇప్పుడు నిర్మలా వైరస్ పట్టుకుంది. 170 పాయింట్లు నిఫ్టీ కోల్పోయింది, 220 పాయింట్లు సుమారుగా. బ్యాంక్ నిఫ్టీ 850 పాయింట్స్ నష్టపోయింది. సో బడ్జెట్ చివరిలో ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చదవలేకపోయారు, అంత సుదీర్ఘమైన ప్రసంగాన్ని రాసుకొచ్చి మధ్యలో కవిత్వం చెప్పి పద్యాలు చెప్పి గద్యాలు చెప్పి అందరినీ అలసటకి గురి, తాను అలసిపోయారు, అందరిని చూస్తున్న వాళ్ళకు కూడా అలసట కలిగే ప్రయత్నం చేశారు. సో మన అనలిస్టులు మన విశ్లేషకులు ఏమంటున్నారో తెలుస్తున్నా. ముందుగా ఐ విల్ ఇన్వైట్ ప్రసాద్ గారు. సో ఏంటి ప్రసాద్ గారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మనకు క్రియేట్ చేసింది సింప్లిఫికేషనా కన్ఫ్యూజనా? మోస్ట్ పాపులర్ ఎక్స్పెక్టేషన్ ఏమిటి అంటే కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ని 22% అండ్ 15% మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి తగ్గించిన నేపథ్యంలో పర్సనల్ ట్యాక్సెస్ తగ్గించాలి అన్నది చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉండింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒక 2 డిఫరెంట్ స్కీమ్స్ లాగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న స్లాబ్స్ని మెయింటైన్ చేస్తూ ఎవరైతే ఎగ్జెంప్షన్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేయరో వారికి ఒక 5 స్లాబ్స్ ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైనా ఉంటారా అలాగా? అంటే ఇప్పుడు అది మనం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లాగా వేసుకోవాలి ఎవరి పర్సనల్ రిటర్న్ లో అవసరం ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గర వెళ్ళి ఒకసారి, అంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ అవసరం లేకుండానే రిటర్న్స్ వేసే ఒక సులభమైన మార్గాన్ని ప్రతిపాదిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో పర్సనల్ ట్యాక్సెస్ లో కూడా ఇప్పుడు 2 స్కీమ్స్, ఎలాగైతే కార్పొరేట్స్ కి డిడక్షన్స్ ఏమీ లేకుండా 22% క్లెయిమ్ చేసే అవకాశాన్ని కల్పించారు, డిడక్షన్స్ కనుక క్లెయిమ్ చేసుకోదలుచుకుంటే ఓల్డ్ రేట్ ఆఫ్ 30% కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు పర్సనల్ ట్యాక్సెస్లో కూడా మీకు 2 స్ట్రీమ్స్ ఉంటాయి. మీరు ఓల్డ్ స్కీమ్ ప్రకారము అప్ టు 5 లాక్స్ వరకు ట్యాక్స్ ఎవరికీ లేదు ఆ 87 ఇయర్ రిబేట్ వలన. ఇప్పుడు అది కాకుండా మేము డిడక్షన్స్ కూడా క్లెయిమ్ చేయము అనేటట్టు అయితే ఈ 5 స్లాబ్స్ అనేవి మనకి ట్రిగర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడున్న 3 కాస్త 5 అయ్యాయి, 5 స్లాబ్స్ ట్రిగర్ అయ్యి ఇందులో మనకి ఆల్మోస్ట్ 2 లాక్ రూపీస్ వరకు సేవింగ్ ఉంటుందని కూడా రఫ్ గా చెప్పడం జరిగింది. ఆవిడే ఒక చిన్న లెక్క ఇచ్చారు మనకు, అంటే 15 లాక్స్ వరకు ఎవరికైతే ఆదాయం ఉందో వాళ్ళు ఇంత ముందు ఎగ్జెంప్షన్స్ ఏమీ క్లెయిమ్ చేయకపోతే 2.73 లాక్స్ కడుతున్నారు. ఇప్పుడు అది 1.95 లాక్స్కి, అంటే 78,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. 78,000 85,000 రూపాయల దాకా మీకు ట్యాక్స్ సేవింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా మీరు
ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు వెదర్ టు గో ఫర్ ఎగ్జెంప్షన్స్ ఆర్ స్ట్రైట్ గా మనం వెళ్ళి? అంటే డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఇన్కమ్ అండి, ఇన్కమ్ ను ట్యాక్స్ పేయర్ యొక్క ఇన్కమ్ ని బట్టి మనం డిసైడ్ చేయాలి. అండ్ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తున్న ఎగ్జెంప్షన్స్ ఒకే ఎగ్జెంప్షన్స్ అందరికీ ఉండవు, వారి వారి ఎగ్జెంప్షన్స్ ని బట్టి మనం ఈచ్ కేస్ ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని దెన్ ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ వర్కబుల్ అన్నది ఇట్స్ ఏ వైడర్ ఛాయిస్ ఇచ్చినట్టు అయింది. ఓకే అండి, దెన్ వి ఆల్సో హ్యావ్ ఏ లోన్ ఉమెన్ పార్టిసిపెంట్ హియర్. సో బాలాలత్ గారు, ఏంటి బాలాలత్ గారు, ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన హైలైట్స్ ఏంటి, ఈ బడ్జెట్ లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నది ఏంటి, లేదు విసిగించింది ఏంటి? బాగా ఆకట్టుకుంది, అమ్మాయిల ఎన్రోల్మెంట్ రేట్ పెరుగుతుందంట అండి, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో అది చాలా బాగుంది. దాంతోపాటు అర్బన్ లోకల్ బాడీస్ లో యూత్ ని ఇంటర్న్షిప్ చేయమన్నారు, గ్రాడ్యుయేట్స్ ని, ఇంజనీర్స్ ని, అది కూడా చాలా బాగుందండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ పంచాయతీ వాళ్ళని పట్టుకొని మనం అర్బన్ అండ్ ఆఫ్ కోర్స్ మున్సిపాలిటీస్ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో యూత్ తెలియాలి కదండి. అవును, తెలియాలి, మంచి పనే కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆమె అమ్మాయిలు ఇస్తే కానీ మనకి అప్రెంటిస్షిప్ దొరకదు, అది కూడా అర్థం అవుతుంది కదండి. సో అది కూడా ఆ సిస్టమ్ లో కూడా వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, ఇంటర్న్షిప్ ఇన్ ఆమ్యామ్యాస్. సో స్టార్ట్అప్స్ కూడా బాగుందండి, స్టార్ట్అప్స్ కాకపోతే ఈ గవర్నమెంట్ లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది అసలు అడ్రస్ చేయలేదు. 6.1% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాదాపు 45 ఇయర్స్ లో ఇది హైయెస్ట్ అనమాట. ఎకనామిక్ సర్వేలో నిన్న 8 crore జాబ్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా క్రియేట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు బడ్జెట్ ని మేనేజ్ చేస్తారు అనేది ఏ విధంగా తెలియట్లేదు అసలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అన్నారు, దానిలో 100 crore అన్నారు, ఆ 100 crore ఎలా తీసుకొస్తారో కూడా క్లారిటీ లేదు. 103 lakh crore 103,000 crore అన్నమాట, కాదండి 103 lakh crore అంటే ఈ సంవత్సరం 20 lakh crore, ఆ తర్వాత సంవత్సరం 20 lakh crore ఇలాగా, కానీ ఈ సంవత్సరం ఏం చేస్తాం అనేది ఇంతవరకు చెప్పలేదు సార్. తర్వాత బేటీ బచావో బేటీ పడావో సక్సెస్ అయింది అన్నారు, ఇన్నోవేటివ్ గుడ్ అండి. అండ్ నల్సే జల్ యోజన, ముఖ్యంగా పైపు వాటర్ కోసం వాటర్ వాళ్ళకి చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో మిషన్ భగీరథ, ఇన్ఫాక్ట్ మిషన్ భగీరథని ఇక్కడ మన కేంద్రం లెవెల్ కి ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో అది అదొక మంచి. సో వాటర్ అనేది ఎందుకంటే సగం జబ్బులన్నీ వాటర్ వల్లే వస్తాయి కాబట్టి అది బెస్ట్ అండి. కాకపోతే ఈ బడ్జెట్ లో వీళ్ళు ఎకానమీని ఎలా డెవలప్ చేస్తున్నారు, కార్పొరేట్స్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఇవన్నీ ఏ విధమైన సిస్టమ్ కనిపించట్లేదు. దాంతోపాటు ట్రస్ట్ పెంచుతామని చెప్పి నేను ఎకనమిక్ సర్వేలో చెప్పారు, ఆ ట్రస్ట్ ఎలా పెంచుతున్నారో కూడా అర్థం కావట్లేదు. బిజినెస్ మీద గవర్నమెంట్ కి, గవర్నమెంట్ మీద బిజినెస్ కి ట్రస్ట్ పెంచుతారంట, అది ఏ విధంగా పెంచుతున్నారో అర్థం కాలేదండి. సో ట్రస్ట్ పోయింది, ఇన్ఫాక్ట్ కనపడుతుంది కదా మనకి, సో మనకి స్టాక్ మార్కెట్స్ లోనే కనిపిస్తుంది ఆ ట్రస్ట్ పోయింది గవర్నమెంట్ మీద. రైట్ అండి. సో ఏంటి కుటుంబ రావు, మీకు ముందే లీక్ అయినట్లుగా ఉంది బడ్జెట్, మీరు ముందే చెప్పారు చాలా సప్పగా ఉంటుంది, బోరింగ్ గా ఉంటుందని, నిజంగానే మధ్యలో అప్పుడప్పుడు నిద్ర కూడా వచ్చింది, పావుగంట నిద్ర కూడా తీసామండి. సో ఏంటి, ఓకే నెగిటివ్స్ సరే మాట్లాడదాం, ఏమన్నా మంచి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాంటిది ఏమైనా కనిపించిందా ఒకటైనా ఇందులో? నాకైతే కనపడలేదండి, ఈవెన్ పాజిటివ్ ట్రిగ్గర్ మార్కెట్స్ అయితే కనపడలేదు. ఆల్రెడీ ఇది వరకు ఏదైతే పాజిటివ్స్ చెప్పారో అయ్యే రీఇటరేట్ చేశారు, లైక్ ఏది ఇన్ఫ్రా పైప్ లైన్ స్పెండింగ్ ఏదైతే 103 lakh crore అన్నారో అయ్యే రిపీట్ చేశారు, కానీ కొత్తగా ఏమీ లేవు. ఒకటి 1-2 things లైక్ పోర్ట్స్ లో ఒక మేజర్ పోర్ట్ లిస్టింగ్ చేస్తామని అంటున్నారు, ఎందుకంటే ఇంతవరకు ప్రైవేట్ పోర్ట్స్ రెండు లిస్టింగ్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ పోర్ట్ ఏదీ లేదు, లిస్టింగ్ అది తీసుకొస్తామన్నారు. ఎల్ఐసి లిస్టింగ్ కి తీసుకొస్తామంటున్నారు. ఎల్ఐసి లిస్టింగ్ అనగానే ప్రైవేట్ కంపెనీలు ఏవైతే లిస్ట్ అయినా అవన్నీ కిందకి వచ్చాయి, అదే ఎందుకంటే లార్జెస్ట్ ప్లేయర్ ఎల్ఐసి కాబట్టి డెఫినెట్లీ ఇక టైగర్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు అనమాట. అండ్ రెండో అంశం, ఈ ఎగ్జెంప్షన్స్ తీసేస్తా ఉండటం కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెగిటివ్ అవుతుంది డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఎగ్జెంప్షన్స్ ఏవైతే ఉన్నాయో తీసేయటం కూడా. నేను ఇందాకే ప్రసాద్ గారిని అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు డిడిటి తీసేసామంటున్నారు, కార్పొరేట్స్ కి బెనిఫిట్ అంటున్నారు, మరి డివిడెండ్ రిసీవ్ చేసుకున్న అతనికైతే ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది కదా. అండ్ మీరు ఆల్రెడీ ఎగ్జెంప్షన్స్ అయ్యైతే ఇది క్లెయిమ్ చేయకపోతేనే మీకు ఎంత వస్తుంది ట్యాక్స్, ఇది క్లెయిమ్ చేస్తే ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి పెట్టినప్పుడు సింప్లిఫికేషన్ కంటే కాంప్లెక్సిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ సింపుల్గా నేను ఆలోచిస్తూ ఉంటే ఇదేంట్రా బాబు 5-7.5 lakh, 7.5 lakh నుంచి 10-12.5, ఇందులో ఈ ఎగ్జెంప్షన్స్ ఉంచుకుందామా, ఈ ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేయకూడదా, ఇవన్నీ అంటే ఆడిటర్ దగ్గరికి వెళ్లకుండా మీరు రిటర్న్ ఫైల్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కక్కుర్తి కనిపిస్తుంది, కంపల్సరీగా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గర కక్కుర్తి కనిపిస్తుంది. ఇంకో 2 slabs ఇంక్లూడ్ చేసి ఇప్పుడు చేయాలంటే సింపుల్ గా చేసే పని, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ద హోల్ డిస్ప్యూట్ వుడ్ బి అరౌండ్ ఓన్లీ 35-40,000 crore. ఇంత లార్జ్ సైజ్ బడ్జెట్ లో గవర్నమెంట్ ఎంత సింపుల్ గా సిటిజన్ కి ట్యాక్స్ లాస్ పెడితే అంత బాగుంటుంది. ఆ కాంప్లెక్సిటీ అసలు రైజ్ చేయలేదు. అండ్
కొన్ని డిసప్పాయింటింగ్ గా కూడా ఉన్నాయి. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో సెక్రటరీ గారు ఏంటి పాజిటివ్స్ ఏం కనపడ్డాయి మీకు ఈ బడ్జెట్ లో? 2 గంటల 45 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి? ఈ ఈ సింగిల్ ఫ్యాక్టర్ ఈస్ ది హైలైట్ ఆఫ్ ది బడ్జెట్ అని చెప్పి. అఫోర్డబుల్ హౌసింగ్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏదో ఉందో అది కంటిన్యూ చేశారు. 1 ఇయర్ మేము 2 ఇయర్స్ అడిగాము. సో 1 ఇయర్ అది కంటిన్యూ చేశారు. తర్వాత స్మాల్ అమెండ్మెంట్ ఒకటి 43 CA ఉంది. ద డిఫరెన్స్ ఆఫ్ సబ్ రిజిస్టార్ వాల్యూ అండ్ ది సేల్ లీడ్ వాల్యూ డిఫరెన్స్ 5% కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ పే అన్నారు. అది మేము 20% అడిగాము, అది తీసి 10% చేశారు. 5-10% చేశారు. ఈ రెండు తప్పితే మాకు ఇంకా వేరే, మేము ఒక 16 పైన ఇచ్చాం లిస్టు ప్రీ బడ్జెట్ మెమరాండము. బట్ దిస్ ఓన్లీ 2 థింగ్స్ దే ఆర్ కన్సిడర్. సో ఇట్ ది స్టేటస్ కో, నథింగ్ బట్ స్టేటస్ కో. ఎన్బిఎఫ్సిస్ ఒక ఇది రియల్టీ సెక్టర్ కు రిస్క్ ఉందండి. ఒకటి మధ్యలో క్లెవర్ గా ఇన్కార్పొరేట్ చేశారు. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేయాలి అని అనుకుంటే, కోర్టుకి వెళ్ళాలనుకుంటే కనుక 1 crore నుంచి 50 lakhs తగ్గించారు. అదే సర్ఫేస్ యాక్ట్ కింద లిమిట్ తగ్గించారు కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కి ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్లు పేపర్ నిండా పడుతున్నాయి సర్ఫేస్ కింద. ఇక పేపర్ వాళ్ళు ఒక అడిషనల్ సప్లిమెంటే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే 50 lakhs వరకు తగ్గించారు కాబట్టి రికవరీకి డెఫినెట్లీ ముందుకు 500 crores 100 crores తగ్గించారు కాబట్టి అది కూడా ఒక ఒక మంచి బెనిఫిట్ అవుతుంది ఎన్బిఎఫ్సి సంబంధించి. సో ఏంటి మూర్తి గారు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏంటి? ముఖ్యంగా బ్యాంకింగ్ లో 10 బ్యాంకులను 4 బ్యాంక్స్ తీసిందని 3.5 lakh crores సెపరేట్ గా అలాట్మెంట్ చేశారు. చేసింది చెప్పారు కానీ డిఐసిజీసీలో వస్తే 1 lakh నుంచి 5 lakhs తీసుకోవడం రియల్లీ ఇట్ ఇస్ గుడ్. దానివల్ల బ్యాంకుల మీద డిపాజిటర్స్ ఇంకా నమ్మకం పెరుగుతుందా? పెరుగుతుంది. 5 lakhs ఎప్పుడైతే నాకు ఇన్సూరెన్స్ ఉందని నేను అనుకుంటానో, నా డిపాజిట్ ఒకటి నా సేఫ్ గా ఉందనుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ స్పీచ్ లో కూడా ముఖ్యంగా చెప్పింది ఈసారి ఇప్పుడు భయపడాల్సిన పని లేదు బ్యాంక్ లో డిపాజిట్. ఎందుకంటే రూమర్స్ ఈ వీడియోల్లో వాట్సాప్ గ్రూప్ లో చాలా రూమర్స్ వెళ్ళాయి, దానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టారు. చాలా పాజిటివ్ అని నేను చెప్పగలనది. ఇకపోతే ముఖ్యంగా మెడికల్ రంగంలో చాలా బాగా బెనిఫిట్స్ ఇచ్చారు. మెడికల్ సైడ్ కు చూస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఫెసిలిటీస్ ఇచ్చారు. అలాగే ఫిషరీస్ మోడల్ లో హాస్పిటల్స్ ఇస్తారు. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో కూడా చాలా ఇది చేసి స్కీమ్స్ పెట్టి ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ పట్టుకొస్తున్నారు. ఇది బాగా అనిపించింది నాకు. ఇకపోతే ఫిషరీస్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందని ఫిషరీస్ దాంట్లో స్కీమ్స్ పెట్టి ఎక్కువ ఫండింగ్ ఇచ్చి దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేలా చూస్తున్నారు. విలేజెస్ ఇవి ముఖ్యంగా నాకు అనిపించింది. తర్వాత మీరు అన్నట్టుగా టెక్నాలజీకి చాలా పెద్ద పెట్టు వేశారనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, లేకపోతే IoT ఇవన్నీ కూడా రిపీటెడ్ గా చెప్పారు. ఒకసారే కాకుండా 2-3 సార్లు ఈ టాపిక్ మీద డిస్కషన్ పెట్టి మీరు చెప్పినట్టుగానే క్వాంటమ్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని పెట్టి 8000 crores అలొకేట్ చేశారంటే డెఫినెట్లీ వీఆర్ నౌ టిల్టింగ్ ఫ్రమ్ ది మాన్యువల్ సైడ్ టు ది మెషిన్స్. అది నాకు అనిపించింది. రైట్. సో నరసింహ గారు ఏంటి ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగో సరే అనుకుంటే బేసిక్గా అండి ఈ బడ్జెట్ మనం అనుకున్నట్టుగా ఎకానమీని పుష్ చేస్తుందో చేయదా? మనంతా కూడా ఇక్కడ కూర్చుని పొద్దున్న నుంచి ఎంతవరకు పుష్ చేస్తున్న ఆలోచన వచ్చాం మనం. నా ఉద్దేశంలో బేసిక్గా లాస్ట్ 4-5 ఇయర్స్లో బడ్జెట్ మేకింగ్ మెకానిజంలోనే చేంజ్ వచ్చింది. బేసిక్ చేంజ్ ఏంటంటే ఒకసారి జిఎస్టీ పోయిన తర్వాత ట్యాక్స్ రేట్స్, కమాడిటీ మీద ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ రేట్స్, ఎక్సైజ్ రేట్స్ ఇవన్నీ సింప్లిఫై అయిపోవడం వల్ల ఆ ఫోకస్ లేదండి బడ్జెట్లు. దానివల్ల మనకి అంతా చెప్పగా అనిపించవచ్చు. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ 4-5 ఇయర్స్ అయింది ఏంటంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ లో లాట్ ఆఫ్ రిఫార్మ్స్ అయ్యాయి. ఫేస్లెస్ అసెస్మెంట్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఇన్ నాట్ ఓన్లీ దాట్ ఈవెన్ ద జిఎస్టీ ఆల్సో ఇట్స్ రియల్లీ దో వి టుక్ 6 మంత్స్ ఫర్ స్ట్రీమ్లైనింగ్ ద సాఫ్ట్వేర్, నౌ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. అంత ప్రీ ఫిల్ అయిపోతాయి. ఐ మీన్ దేనికోసం యువర్ ఫిల్లింగ్ మెనీ ఫార్మ్స్ ఆర్ గెటింగ్ ప్రీ ఫిల్డ్. ఈవెన్ ఐ ఫీల్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పోవడం కూడా అది కూడా ప్రీ ఫిల్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ ఎగ్జామ్షన్ ఇట్ గోస్ ఇన్ దో, లేకపోతే వెళ్ళిపోతుంది. సింప్లీ ఐ డోంట్ థింక్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ కాంప్లికేషన్ వస్తుందో అనుకోండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ ద గవర్నెన్స్ సైడ్. ఈ గవర్నెన్స్ సైడ్ అంటే మనకి ఏమిటంటే కొంచెం చప్పగా ఎదుగుంటుందంటే వాట్ వీ ఎక్స్పెక్టెడ్ టు సీ యూనో ఆల్ ద రేట్ కట్స్, రేట్ ఇంక్రీజెస్, అవి లేకపోవడం వల్ల మనకి అంత ఇన్స్పిరేషనల్ గా ఉండదు ఈ స్పీచ్. బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం చూస్తే కనుక విల్ ఇట్ ఫిల్ ద ఎకానమీ అప్ అబౌవ్ 5%? ఇఫ్ యూ వాంట్ అవర్ 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రోత్ ఇన్ ద జీడిపి నెక్స్ట్ ఇయర్. బట్ వీ రిక్వైర్ 11% గ్రోత్ టు గో టు
the 5 trillion economy by 2024. Can it bring it to 5 trillion is a tough task, number one. Nominal doubt about nominal it. GDP 10% antunnaru. So I don't think it can achieve 10% kuda next year vastu achieve cheppadam kashtam. Keeping that aside, okati 100 waters, if you see one by one, three phases of the budget, three pillars of the budget and choose kunte agriculture lo water stress districts meeda focus is a good thing andi. Adhe vidhanga 162 million ప్రస్తుతం ఉన్న వేర్ హౌసెస్ నుంచి దే వాంట్ టు ఎక్స్పాండ్ డబ్ల్యూడిఆర్ఏ ఆ వేర్ హౌసింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ ని తగ్గించడానికి ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ థింగ్. మూడోది నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ ఆల్సో వెంటేజ్ డిఫరెంట్ లెవెల్స్ అమూల్ మోడల్ హ్యాస్ టు కమ్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్న ప్రోడక్ట్స్ వేరు డిస్ట్రిక్ట్ వైజ్ ప్రొడ్యూస్ వేరు. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ విత్ గివెన్ డిస్ట్రిక్ట్ వైజ్ ఫోకస్. ఐ థింక్ ద సేమ్ అమూల్ మోడల్ మే కమ్. నెక్స్ట్ doubling of milk production from 53 million metric tons to 108 metric tons. Of course, fisheries expansion ko chepparu. So, okay, then choose the evidence. Job official, organized sector lo job creation life na. Unorganized sector lo, fishermen cooperatives cheyatam, milk dairy lo focus cheyatam, agriculture focus cheyatam. So, unorganized sector lo vache concept, scope unnadi. Adhe the wellness, water, sanitation. Lot of focus is given wellness, water, sanitation, education skills to motto IT based, technology based, and ECBs never cheto in higher education 100% ECBs. When 150 higher education is apprenticeship development. So there are certain positives, and teacher paramedics, I know very well 60% attrition hospitals lo undi. So danni they are focusing on nurses training courses. I think there is a focus. Economic development goes there. This economic corridor, electronic portal for all clearances. I think that may be a good one. NGOs, NGO level recruitment, total ka portal wise. In different exams, which will be Pankit Raikanda, bank examani, insurance examani, various exams Raikanda, and then the portal of this Kochi Chetam. National infrastructure pipe. Infrastructure is a lot of focus on the day, but whether they spend all this in the next 1 year. So, what we can say, they have relaxed the budget, FRB limit of 3.8 expectations, and next year 3.5, I think it will go up to 3.5 the way it is going on. So, I feel air traffic, infrastructure, a lot of focus is there. But with this, will it be sufficient to get 11% or 10% growth is a question mark. True. But there is a sincere effort in terms of pushing the economy. But which I am disappointed is, if you ask my disappointment, basic disappointment is imports me the quality control is a mention chesaru tappa daniki chedani lot of quality control labs call. Today we have a lot of shortage of labs on the import. Every consignment quarantine chest check cheyali right. I chese tappa raadu. But with regard to customs duty, they only she could not exhaust tape ku cheppaledu. In terms of customs duty only, they talk of footwear, furniture, and medical equipment. So, disinvestment is not a year low target. Next year, 2.1 lakh crores, huge target. Even LIC IPO, even help us. So, even LIC house, LIC divestment, additional capital issues, LIC goes to Tappa. I don't think they can divest their capital. They will not go for fresh equity. Indicate the capital equity norms are there. It's not so easy to divest from the government. I think they will allow LIC to go to market. So, I think avachu. So, by and large, economic growth is pushed out kondi margalu unnai. I repe vastunda next 1 or 2 months lo vastundante, it may take time. It is meeting medium term budget idi. Not a short term lo okka sariga fill pitch even levu. It will take time. But already manaki cement to power last cement to steel last quarter baagundi. Last month production baagundi. So, I think if the same trend goes, maybe first quarter lo you may see 6% growth on the chodachu. We have to wait and see how the growth is. But certainly, unorganized sector lo employment create chesettuga undi budget. Right. So, that's the positive view on the budget. So, oka chinna viramam tarvata budget pai visleshana konsagidu.
బడ్జెట్ 2020 ప్రత్యేక చర్చకు పునఃస్వాగతం. కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2020-21 సంబంధించిన బడ్జెట్ అంకెలను వెల్లడించారు. సో బడ్జెట్ అంకెలతో పాటు రకరకాల పాలసీ ఇనిషియేటివ్స్ని కూడా ఆవిడ అనౌన్స్ చేయడం జరిగింది. సో చాలా హైలైట్స్ ఉన్నాయి బడ్జెట్కి సంబంధించి. మనకు డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్, 2022 నాటికి రైతుల ఆదాయం పెరిగేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఈసారి టెక్నాలజీకి పెద్దపీట వేశారు. అండ్ ఓల్డ్ ఎకానమీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే కాలుష్య కారకం అవుతున్న ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ని మూసివేసి సోలార్ని ఎంకరేజ్ చేస్తామంటున్నారు. అలాగే పవర్ జనరేషన్ కంపెనీస్కి ట్యాక్స్ రేట్ను 15% తగ్గించారు. ఇలా కొన్ని ఫ్రెండ్లీ మెజర్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టువార్డ్స్ ది ఇండస్ట్రీ మనకు కనిపిస్తున్నాయి. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో ప్యానెల్ సిద్ధంగా ఉంది. మురళీ బొల్లు గారు జాయిన్ అవుతున్నారు మనతో, ఐటీ ఇండస్ట్రీ ప్రతినిధి, అలాగే హైసియా అధ్యక్షులు. అలాగే శ్రీకాంత్ బాడిగ ఈజ్ ఫ్రమ్ ఫినిక్స్ గ్రూప్, గ్రూప్ డైరెక్టర్. అలాగే మనతో జాయిన్ అయ్యారు శ్రీనివాస్ బండా, ఐలండ్ ఎఫ్ఎస్ టౌన్షిప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజనల్ హెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ప్రసాద్ గారు మిమ్మల్ని పంపించేస్తాను. ఫైన్ ప్రింట్ చూస్తుంటారు కదా, ఇంకా ఈ ఐటీ ఎగ్జామ్షన్స్ సంబంధించి, ఐటీ స్లాబ్స్ సంబంధించి రకరకాల అనౌన్స్మెంట్స్ చూసాం. ఏమిటి మీరు ఈ గ్యాప్లో డైజెస్ట్ చేసుకున్న అంశాలు ఏంటి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది ఒక రకమైనటువంటి భారంగా ఇన్నాళ్ళు ఉంది. అది దట్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 15-16 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ దాట్. ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ పే చేయాల్సిన పరిస్థితిని ప్రవేశపెట్టి ఒక 15 సంవత్సరాల నుంచి నడిపారు. ఆల్మోస్ట్ అది ఎడ్యుకేషన్ సిస్టమ్ 18-20% దాకా అది భారం కంపెనీస్ మీద పడుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది వేయగా మళ్ళా డివిడెండ్ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ హ్యాండ్స్లో కూడా 10 లక్షలు మించి వచ్చిన డివిడెండ్కి ట్యాక్స్ అనేది 2 సంవత్సరాల క్రింద పెట్టారు. ఈ విధంగా ఒక ట్రిపుల్ ట్యాక్సేషన్ జరుగుతున్న నేపథ్యంగా ఉంది అది. ఇప్పుడు కంపెనీ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్లోంచి ఇచ్చే డివిడెండ్, ట్యాక్సెస్ కట్టిన తర్వాత ఇచ్చే డివిడెండ్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ప్లస్ అగైన్ హై డివిడెండ్ రిసీవింగ్ షేర్ హోల్డర్స్ కట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాన్ని తీసేసి ఒరిజినల్ క్లాసిక్ మోడల్లోకి మళ్ళీ వెళ్ళటం అనేది జరిగింది. క్లాసిక్ మోడల్ ప్రకారం కేవలం షేర్ హోల్డర్స్ ఎవరెవరైతే ఎంతెంత రిసీవ్ చేసుకున్నారో వారు ఏ స్లాబ్స్లో ఉంటే ఆ స్లాబ్ రేట్ ట్యాక్సెస్ పే చేయడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్స్కి పెద్ద ఊరటగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ప్రకారం ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో అది ఫారెన్ వాళ్ళ కంపెనీలో రెసిడెంట్ కంట్రీలో వాళ్ళకి ఇది ట్యాక్స్ క్రెడిట్ రావట్లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది పెద్ద అవాంతరంగా నిలిచిన నేపథ్యంలో డీడీటీని తీసేయమని చేంబర్ ఆఫ్ కామర్స్ వారు, నాన్ రెసిడెంట్ అసోసియేషన్స్, ఇన్వెస్టర్స్ అందరూ కోరటం జరిగింది. ఇప్పుడు రెసిడెంట్స్ పరిస్థితి ఏంటి? మాలాంటి వాళ్ళకి సే సంవత్సరానికి 1-2 లక్షల డివిడెండ్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? ఏంటి ఇప్పుడు మాకు వీ హ్యావ్ టు పే ట్యాక్స్ నౌ? వీ హ్యావ్ టు పే ట్యాక్స్. మీరున్న స్లాబ్లో ఆ ట్యాక్స్ పే చేయాలి, అది మిగతా ఇన్కమ్తో పాటు క్లబ్ అవుతుంది. క్లబ్ అయ్యి ఇప్పుడు ఈ స్లాబ్స్లో పడుతుంది అది. అది అదొకటి. దాని తర్వాత మీరు అన్నట్టుగా ఎలక్ట్రిసిటీ కంపెనీస్కి 15% కూడా ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ మూవ్. 15% ట్యాక్స్ రేట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఉందో అది పవర్ జనరేటింగ్ కంపెనీస్ కూడా పెట్టారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక ఇష్యూ ఏమొస్తుందంటే ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఓన్లీ కొత్త కంపెనీస్కే మరి రూల్స్ ఎలా ఉన్నాయన్నది మనం చూడాల్సి వస్తుంది. బట్ ఎనీహౌ ఇట్స్ ఎ పాజిటివ్ మూవ్. అండ్ దెన్ కమింగ్ టు డిస్ప్యూట్ రిజల్యూషన్, ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 483,000 ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ వేరియస్ ఫోరా, ట్రైబ్యునల్ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. వాటన్నిటినీ ఇప్పుడు మనకి సబ్కా విశ్వాస్ అని మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్ అయిన స్కీమ్ లాగానే ఇప్పుడు కూడా పెట్టి దాన్ని కూడా ఒక విండో ఇచ్చారు మార్చ్ వరకు, జూన్ వరకు. మార్చ్ లోపల ఎటువంటి ఇంట్రెస్ట్లు సర్చార్జ్ లేకుండా కట్టే అవకాశం, తర్వాత అయితే మీరు ఒక సింపుల్ ఇంట్రెస్ట్ కట్టి జూన్ వరకే ఈ స్కీమ్ ఉండటం అనేది దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఛారిటీస్ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేవటం వలన ఈ ఫేస్లెస్ ఇంట్రాక్షన్ అవడం వల్ల చాలా మంచి రియల్ ఆర్గనైజ్. అవన్నీ ఎవరో చేస్తారు ఛారిటీలు, మాకు అందరి దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మాకు అవసరం లేదు ఆ అంశాలు. సో బట్ డెఫినెట్లీ ఇసాప్స్ కూడా, స్టార్ట్అప్స్ కి ఇసాప్స్ కూడా ఒక ఇట్స్ వెరీ గుడ్. ఇందాక మురళి గారు అన్నట్లుగా స్టార్ట్అప్స్ కి ఇసాప్స్ గారు చెప్పినట్టుగా ఇసాప్స్ ఇట్స్ ఏ గుడ్ స్కీమ్ అప్ టు 5 ఇయర్స్ వరకు ట్యాక్సేషన్ లేకుండా దే ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్. దట్స్ వెరీ గుడ్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో మురళి గారు ఏంటి టెక్నాలజీ గురించి ఈసారి చాలా ఎక్కువగా మాట్లాడారు. అందరం టెక్నాలజీ మనుషులే మాట్లాడుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి బడ్జెట్ స్పీచ్లో
నిర్మలా సీతారామన్ నోటి వెంట వింటాం కొంతవరకు మీ సెక్టర్కి ఆనందం కలిగించి ఉంటుంది. సో ఏమేమి బెనిఫిట్స్ ఈ బడ్జెట్ నుంచి మీ సెక్టర్కి వస్తున్నాయి? ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే డేటా పార్క్స్ లైక్ ఐటీ పార్క్స్ని ఇన్స్టాల్ చేస్తారని చాలా మేజర్ సిటీస్లో అది ఒకసారి చెప్పింది ఆవిడ. నెక్స్ట్ 8,000 crores ఫండ్ మీరు వింటారు ఇన్ క్వాంటమ్ ఫండ్ ఓవర్ ద నెక్స్ట్ క్వాంటమ్ టెక్నాలజీ ఫండ్ అంటే ఏం చేస్తారు దాంతో? బేసికలీ క్వాంటమ్ టెక్నాలజీ ఈజ్ అ వెరీ న్యూ టెక్నాలజీ వేర్ యూ కెన్ యూనో బిల్డ్ సూపర్ కంప్యూటర్స్, యూ కెన్ డూ థింగ్స్ దట్ విల్ టేక్ ఇయర్స్, యూ కెన్ డూ విత్ ఇన్ మినిట్స్. అది గూగుల్ కూడా ఈ మధ్య ఒకసారి ప్రూవ్ చేసి చూపించింది. సో దిస్ అ వెరీ న్యూ అండ్ అప్కమింగ్ టెక్నాలజీ, వీ డోంట్ వాంట్ మిస్ దట్ బౌట్ అండ్ వీ వాంట్ యూనో ఇప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టి స్టార్ట్అప్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ 8,000 crore ఫండ్ ఇన్ ద ఓవర్ ద నెక్స్ట్ 5 years ఏంటంటే వచ్చే స్టార్ట్అప్స్కి ఫండ్ ఇచ్చేందుకు జరుగుతుంది. So this is a very important new technology. So government has taken note like artificial intelligence, machine learning. Right. అది కాకుండా ESOPs అన్నది ఒక రెండు ఫేజెస్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఇండస్ట్రీ డిమాండ్ హ్యాస్ బీన్ ఇప్పుడు స్టార్టప్స్కి ఎస్ఎంఎస్కి టాప్ టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే ESOPs అనేది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వెపన్. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆప్షన్స్ని ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఉండేవి, అది ఈజీ చేస్తారు. దిస్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో నౌ వీఆర్ దేర్ నౌ. ఆ తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించి ఒక 3,000 crores దే హ్యావ్ పుట్ ఆఫ్ సైడ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఇంటర్న్షిప్స్ ఇన్ లోకల్ అర్బన్ బాడీస్ ఫర్ ఇంజనీర్స్ అన్నారు. బట్ సమ్హౌ ఇంటర్న్షిప్స్ ఫర్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ ఇట్ ఈస్ బెటర్. ఇంటర్న్షిప్స్ ఏవైతే కంపెనీలు ఎక్కడైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో అక్కడే ఇంటర్న్షిప్స్ ఎంకరేజ్ చేసేదానికి. అంటే ఇప్పుడు ఇందాక బాలలత గారు కూడా అన్నారు, సో ఈ అర్బన్ లోకల్ బాడీస్లో ఇంజనీర్స్ మేబీ సివిల్ వాళ్ళకి కొంతవరకు అదర్ డిసిప్లిన్స్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం అనేది మనం చూడాలి. మరి స్టార్టప్స్కి మరొకటి కూడా అడిగామండి, 15% ట్యాక్స్ అప్లికబిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్, ఇట్ ఈస్ నౌ అప్లికేబుల్ ఫర్ సర్వీస్ స్టార్టప్స్ ఆల్సో. ఈ ఎస్సీజెడ్లో సన్సెట్ క్లాజ్ అనేది ఈ March 31st, 2020 ఎక్స్పైర్ అయిపోతుంది. దాని గురించి ఏం చెప్పలేదు. సో విచ్ మీన్స్ నౌ నో లాంగర్ ఎస్సీజెడ్ యూనిట్స్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ద ట్యాక్స్. మామూలు ట్యాక్స్ స్లాబ్స్ కింద వాళ్ళు పే చేయాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. మేము మిగతా కొన్ని అడిగినటువి ఎల్టీజీసీ ఐ మీన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అన్లిస్టెడ్ షేర్స్ అనేది నిజంగా మెనీ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద బోర్సెస్ వాటిలో ఇన్వెస్ట్ చేసి అమ్మినప్పుడు 20% ఆర్ అప్లికబుల్ ఫర్ ట్యాక్స్ అప్లికబుల్ ఫర్ ద రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్ 10%. సో కెన్ యూ మేక్ ఇట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బై రెడ్యూసింగ్ 10%? అది మెన్షన్ చేయలేదు. జిఎస్టీ రీఫండ్స్ అనేటివి చాలా ఒక మేజర్ ప్రాబ్లం అండి ఫర్ మెనీ ఐటీ కంపెనీస్. ఎస్జిఎస్టీ స్టేట్ నుంచి వచ్చేది కూడా చాలా బకాయిలు వెయిట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ ఫండ్ నుంచి 16-18 బకాయిలు ఏవైతే ఉన్నా అవి ఇచ్చేస్తామని చెప్పారు. సో మేబీ అక్కడ నుంచి మీకు కూడా రిఫండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చే అది క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పుడు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఏంటంటే కంపెన్సేషన్ ఫండ్లో డబ్బులు ఏవైతే మిగిలి ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది 16-17 and 17-18. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నాయో ఫండ్స్ అవి రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే మార్చ్ ఎండింగ్ లోపల చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు. మరి ఎప్పుడు చేస్తారనే చూడాల్సి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్ఫ్యాక్ట్ ఐజిఎస్టీ డ్యూస్ తమిళనాడు లాంటి స్టేట్కి 4,000 crore పైన బాకీ ఉంది కేంద్రం. అంటేనే ఇట్స్ టైట్ ఫిస్టెడ్ అండ్ ఆల్రెడీ టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి చివరిది ఐటీ ఎంప్లాయీస్ చాలామంది వాళ్ళ శాలరీ బ్రాకెట్స్ 5 lakhs to 15 lakhs ఉంటాయి. సో వచ్చిన ట్యాక్స్ రిలీఫ్ అందరి దానివల్ల చాలామందికి హ్యాపీ. సో మోస్ట్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ డెఫినెట్లీ. బట్ ఎగ్జెంప్షన్స్ని వాడుకోవడంలో ఆల్రెడీ వాడుకుంటున్న వాళ్ళకి ఏది బెనిఫిషియల్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి. అవునండి రైట్. సో శ్రీకాంత్ గారు ఏంటి ఫినిక్స్ గ్రూప్ డైరెక్టర్గా మీరు ఎటువంటి బెనిఫిట్స్ ఈ బడ్జెట్ నుంచి గమనించారు లేదా ఎటువంటి డిసడ్వాంటేజెస్ గమనించారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఈ బడ్జెట్ని వెల్కమ్ చేస్తున్నాను. మేము ఇదివరకు లాస్ట్ ఒక 1-10 days నుంచి కూడా ఈ బడ్జెట్ ఎలాగుంటుంది అని చెప్పి ఒక మా మధ్యన చర్చ ఫోరంలో జరగడం జరిగింది. మా నిర్ధారణ ఏంటంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటిన్యూషన్ ఉంటుందనే ఒకటి ఉండే ఏంటంటే అగ్రికల్చర్ పెద్ద పీట వేస్తుంది అండ్ ఇంకో ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ మీద స్లాబ్లో మళ్ళీ ఇంకో సవరణ జరుగుద్ది. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పీట వేస్తుంది అని చెప్పేసి చాలా అంటే నమ్మకంతో ఉండే. నేను స్వతహాగా ఎస్సీజెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ప్లస్ బాబా కళ్యాణి కమిటీ రిపోర్ట్లు అంత వన్ ఆఫ్ ద మెంబర్ అది. ఓకే. మేము కూడా చాలా సవరణలకి ఎస్పెషల్లీ వీరు మురళి గారు చెప్పినట్టు సన్సెట్ క్లాజ్ గురించి అడిగాం. కానీ సన్సెట్ క్లాజ్ ఇవ్వకపోవడం వల్ల పెద్ద నష్టం లేదు. దానివల్ల ఏంటంటే
మేము ఇదివరకు గవర్నమెంట్ కూడా ప్లస్ ఇండస్ట్రీ కూడా ఒకటి క్లీన్గా అసలు ఏంటి సన్సెట్ క్లాస్ వాళ్ళు ఏంటి నష్టాలు లాభ నష్టాలు ఏంటి అని చూపెట్టినప్పుడు వాళ్ళు నష్టం అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇది కట్ట ఆఫ్టర్ అంటే మార్చ్ 31st 2020 తర్వాత ఆపరేషన్ వాటికి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ రాదనమాట. ఓవరాల్ టర్న్ ఓవర్ మీరు చూసుకుంటే హార్డ్లీ ఎనీ పర్సంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అగ్రీడ్ దట్ ఈస్ ఓకే, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ బీన్ ఇన్సిస్టింగ్ ఎంఎన్సీ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ దేవ్ బీన్ ఇన్సిస్టింగ్ ఆన్ ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఎస్సీడ్స్ అవన్నీ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి కావాలని అడిగారు, దాన్ని చాలా పెద్ద పీట వేశారు, అది దట్ వెరీ వెల్కమింగ్ రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఈ కనెక్టివిటీ ఎయిర్ విచ్ డెవలప్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ సాగర్మాల ఉందనుకోండి, సాగర్మాల ఇదివరకు లాస్ట్ 2 ఇయర్స్ వరకు స్టార్ట్ అయిందే కానీ వెనుకబడిపోయి ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి విచ్ ఈవెన్ ఐ పర్సనలీ వాజ్ ఆల్సో డిఫరెంట్ ప్యానల్స్ ఆఫ్ డెవలపింగ్ సాగర్మాల, అది కనెక్టివిటీ బిట్వీన్ రోడ్ రైల్ అండ్ వాటర్ ఇది జరిగి అనుసంధానం జరగాల్సింది, అనుసంధానం జరుగుతుంది. అదేవిధంగా ఫండ్స్ కూడా క్రియేట్ చేసి ఇప్పుడు క్రియేట్ వాళ్ళకి దర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఆల్ దీస్ 3 సెక్టర్స్. ఇది చేసినప్పుడు మీరు ఇండస్ట్రియల్ హబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏదంటారో అది క్రియేట్ చేసి పెట్టడానికి చాలా అంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ సెట్టింగ్ అప్ ఆల్ దస్ థింగ్స్ నంబర్ వన్. నంబర్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ చేసి లాజిస్టిక్స్ హబ్ చేసిన సరిపోద్దంటే కాకుండా ఇప్పుడు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఐటీ హబ్ చేయటము, ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డెవలప్ చేయడం అనేది ఐడియా ఉంది, ఇట్స్ వెరీ వెరీ వెల్కమింగ్. ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్ లో లైన్ కనపడచ్చు కానీ వెరీ సూన్ ద ఇండస్ట్రీ విల్ రియలైజ్ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్స్ అని. అండ్ ఇదిగిన వాట్ ఎవర్ షీఎస్ ప్లాన్ వాట్ ఎవర్ షీఎస్ ప్రమోట్ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేసిందో ఇదే పాజిటివ్గా వెళ్తే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ విచ్ విల్ మచ్ మోర్ ఫంటాస్టిక్. నెక్స్ట్ 4-5 వాట్ ఎవర్ వి టాకింగ్ అబౌట్ అచీవింగ్ 5 trillion వాట్ ఎవర్ ఈజీగా నెక్స్ట్ ఇయర్ వచ్చాయని అని మై గట్ ఫీలింగ్. Right. Very happy about you are the most optimistic person about this budget. Yes. ఇప్పుడు దాకా ఇండస్ట్రీ నీడ్స్ ఆప్టిమిజం మార్క్స్ లో మీ బెస్ట్ మార్క్స్ అని చెప్పాలి. థాంక్యూ. రైట్ శ్రీనివాస్ గారు, ఏంటి మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ నుంచి వచ్చారు, సో శ్రీకాంత్ గారి ఏవైతే పాజిటివ్ పాయింట్స్ చెప్పారో వాటితో ఏకీభవిస్తున్నారు మీరు? కొంతవరకు ఏకీభవిస్తున్నాను, కానీ ఇది కలర్ఫుల్ సినిమా చూపించినట్టు కనబడుతుంది కానీ రియలిస్టిక్గా ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఏంటో కనబడలేదు. అల్టిమేట్గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను, మిగతా వాటి గురించి మాట్లాడలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి మాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు క్యాష్ ఫ్లో మాకు ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఇది ప్రాబ్లం, మాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ కావాలి. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్కు దీస్ ఆర్ ద 1, 2, 3, 4 దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ విత్ దిస్ వీ కెన్ ఫెసిలిటేట్ ఆర్ మోర్ మనీ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అఫ్కోర్స్ ఈ 103 lakh crores పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది అందులో 42% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, అక్కడ నుంచి ఇక్కడ నుంచి లిస్ట్ పెట్టింది. అందులో 33% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులు, రైల్వే ఇవన్నీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం 200 రైల్వే స్టేషన్లను పీపీపీ పద్ధతిలో వరల్డ్ క్లాస్ స్టేషన్లు చేస్తాం అన్నది, ఆయన 3 అయ్యాయి. సో అల్టిమేట్గా ఏంటంటే మెకానిజమ్స్ని సరిగ్గా ఇవ్వగలితే, ఫెసిలిటేషన్ సరిగ్గా ఇవ్వగలితే డబ్బులు ఎక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీ పాలసీ ఉందనుకోండి, 5 సంవత్సరాల నుండి మేజర్ పీపీపీ ప్రాజెక్టులు ఏమవుతున్నాయి కంట్రీలో? అసలు ఏమీ కావట్లేదు ఎక్సెప్ట్ కొన్ని రోడ్లు తప్ప, రోడ్లు కూడా తగ్గిపోయాయి. అల్టిమేట్గా సినిమా బాగానే ఉంది, కాన్సెప్చువల్గా అంతా బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసి మాకు ఈ 1, 2, 3, 4 దీస్ ఆర్ ద స్టెప్స్, ఈ స్టెప్స్ వల్ల దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కు ఇన్ఫ్లో పెరుగుతుంది, దానివల్ల డెఫినెట్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. ఈ 103 lakh crores అనేది 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో అట్లీస్ట్ 75% అని ఇంప్లిమెంట్ అవుతాయని నమ్మకం కలగట్లేదు. కాన్సెప్చువల్లీ ఓకే, ఆ 5 trillion తీసుకెళ్ళడానికి ఆ విజన్ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది, కానీ కంక్రీట్ స్టెప్స్ కనబడలేదు. కాబట్టి ఇంకా డిఫరెంట్గా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పీపీపీలో మెడికల్ కాలేజ్ అంటున్నారు, అలాగే 5 smart cities అని పీపీపీ అంటున్నారు. కరెక్టే, కానీ ఆ పాలసీ ఎట్లా తీసుకురావడము, ఇంప్లిమెంటబిలిటీని సరిగ్గా తీసుకురావడము అనేది కొంచెం డౌట్ఫుల్గా కనబడుతుంది. లాస్ట్ బడ్జెట్లో నుంచి అదే అబ్జర్వ్ చేసాం, ఇప్పుడు అదే బడ్జెట్ కాన్సెప్చువల్గా బాగానే ఉంటున్నాయి, కలర్ఫుల్ పిక్చర్ కనబడుతుంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆ స్పీడ్ కానీ ఆ డైనమిజం కానీ కనబడలేదు. దట్ ఈస్ ద లిమిటేషన్. ఎవ్రీథింగ్ గోస్ వెల్, అఫ్కోర్స్ ఇట్స్ ఫైన్, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్
బేస్డ్ ఆన్ దిస్ మీకైతే నమ్మకం లేదు ఈ అంకెలన్నీ వాస్తవ రూపం దాల్స్తాయి. ఎన్ని మార్క్స్ ఇస్తారు బడ్జెట్? నేను 50 మార్క్స్ ఇస్తానండి. 50% ఓకే. బేసిక్గా మంచి పీపీపీ పాలసీ తీసుకొచ్చేసిన, వయబిలిటీ గ్యాప్ ఫండ్ పాలసీ సరిగ్గా తీసుకొచ్చేసిన, మంచి ఎఫ్డిఐకి స్కోప్ ఇచ్చిన, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్కోప్ ఉంటుంది, అవి చేసినా సరిపోద్ది, మిగతా అక్కర్లేదు యాక్చువల్గా. రైట్. బాలత్ గారు, మీరు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు ఇవాళ బడ్జెట్కి? అంతే. ఏంటి అంత నిరాశపరిచిన అంశం ఏంటి అంటే, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మీరు చూస్తే గత సంవత్సరం పాలసీస్ని కంటిన్యూ చేసి దాన్ని కొంచెం బెస్ట్గా చేయాలని ట్రై చేశారు, కానీ స్పెషల్గా మంచి యువతకు ఉత్సాహం ఇచ్చే పాలసీస్ బడ్జెట్లో కొత్తగా కనిపించట్లేదండి. ఆల్రెడీ యువత నిరుత్సాహంలో ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదు, అండ్ ఆర్గనైజ్ సెక్టర్లో అనార్గనైజ్ సెక్టర్లో కూడా నిరాశ అనేది పెరిగిపోతుంది. దాన్ని స్ట్రెస్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లు మారిస్తే ఎంతమందికి లాభం జరుగుద్దండి? కనీసం ఎంపవర్మెంట్ అనేది తీసుకురావడానికి బడ్జెట్ ఎక్కడా కనిపించట్లేదండి. అది రూరల్ ఎకానమీలో కూడా మనం చూస్తే కన్జంప్షన్లో కూడా 16 పాయింట్స్ ఇచ్చారు, కానీ ఈ పాయింట్స్ ఎన్ని రోజులు అవుతాయి, ఎంత అవుతాయి, దీనివల్ల ఇందాక సార్ చెప్పినట్టు ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అనేది మనకు అర్థం కావట్లేదండి. సో రూరల్ కన్జంప్షన్ పెరగందే, ఉద్యోగాలు పెరగందే, ఎంజీ నరేగా గురించి ఎంఫసిసే లేదండి సరిగ్గా. ఎంజీ నరేగా కనుక స్పష్టంగా ఉంటే కనుక చాలా మార్పు వచ్చేదండి. ఎంజీ నరేగాకి ఎక్కువ ఫండింగ్ అవసరం, ఎందుకంటే ఎంజీ నరేగా అర్బన్ ఏరియాస్లో కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా అర్బన్ ఎంప్లాయ్మెంట్ లాంటి స్కీమ్స్ తీసుకురావాలి సార్. సో ఎంజీ నరేగా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద చెప్తున్న పనులన్నింటిలో ఎక్కువ భాగాన్ని నరేగా తీసుకొచ్చి అక్కడ ఫండ్ అలొకేషన్ పెంచితే డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ 3000 crores అనేది చాలా తక్కువ సార్. ఇండియాలో షార్టేజ్ స్కిల్స్, ఎడ్యుకేషన్కి ఇండస్ట్రీకి మిస్సింగ్ స్కిల్స్ కదా సార్, అది 3000 crores అనేది చాలా తక్కువ అండి. ట్రూ. అండ్ $5 trillion ఎకానమీగా మనం 2024 అనుకుంటాను వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఈ బడ్జెట్లో 2023కే, సో ఆ దిశగా ఏమన్నా మనకు యాక్షన్ ఎకానమీ అవ్వాలంటే ఫస్ట్ గ్రోత్ రేట్స్ మీద టార్గెట్ చేయాలి సార్, అది కనిపించట్లేదు. వీళ్ళు 2024 లాంగ్ టర్మ్ ప్లాన్ చూసుకుంటే కనుక మనకు కావాల్సింది రూరల్ డెవలప్మెంట్ ఒకటి, కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కూడా కొంచెం డెవలప్ చేయాలి. ఇన్ని ట్యాక్స్ ఒత్తులతో ఇన్ని చేంజెస్తో కన్జంప్షన్ అనేది పెరుగుద్దని నేనైతే అనుకోను సార్. మూడోది ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే నాకు తెలిసి ఇయర్ ఎఫ్డిఎస్ లాస్ట్ ఇయర్ కూడా తక్కువైపోయాయి, అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గుతున్నాయి సార్. డిస్ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావట్లేదు, అంటే మన గవర్నమెంట్ చేయలేకపోతుంది. సో అగ్రెసివ్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని చెప్పింది, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ఈ ఇయర్ కూడా మనం చూడాలి సార్. సంవత్సరం 100 crore టార్గెట్ పెట్టుకున్నాం, అందులో 80% కూడా మనం అచీవ్ చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ 2.1 lakh crores అంటున్నారు. నేను ఎకనమిక్ సర్వేలో కూడా గవర్నమెంట్ బీపీసీఎల్ చేసి ఎంత సక్సెస్ అయ్యాను చూడండి అని చెప్పి చెప్పింది, కానీ అంత లేదు. అండ్ నేను ఎకనమిక్ సర్వేలో థాలినోమిక్స్ అని చెప్పి కామన్ మ్యాన్కి భోజనం చీప్ అయిపోయింది, కామన్ మ్యాన్ ఫుడ్ చీప్ అయిపోయింది అని థాలినోమిక్స్ అని కొత్త వర్డ్ తీసుకొచ్చింది సార్. అయితే భోజనం చీప్ అయితే సరిపోదు కదా సార్, వాళ్ళు పని కల్పించగలగాలి. ఫుడ్ కావాలంటే, యాక్సెసిబిలిటీ కావాలంటే పని కల్పించాలి కదా సార్. 10 రూపాయలది 20 రూపాయలు అయిందా, తక్కువైందా, ముఖ్యమైందా కాదు కదా. దే నీడ్ టు గెట్ ఎంపవర్మెంట్ సార్, ఎంపవర్మెంట్ కనిపించట్లేదు అక్కడ. ఓకే. సో కుటుంబారు, ఇందాక మీరన్న థాలినోమిక్స్ మళ్ళీ బాలలత గారు ప్రస్తావిస్తున్నారు. సో ఏంటి ఓవరాల్గా పన్ను రాయితీలు ఇచ్చినట్లే ఇచ్చి మనకు మళ్ళీ కొంత కన్ఫ్యూజన్కి కూడా ఆస్కారం ఇచ్చారు, అలాగే ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ని పూర్తిగా మిస్ చేశారు, అండ్ డిఫరెంట్ స్కీమ్స్కి అలొకేషన్స్ ఆఫ్ కోర్స్ 70 నుంచి 80 వేల కోట్లు చేసామని, 80 నుంచి 90 చేసామని, ఇవి ప్రతిసారి బడ్జెట్లో మనం వినేవే కాబట్టి వాటి గురించి మనం గంగో అయిపోయామంటే మనకంటే ఫూల్స్ ఇంకోళ్ళు ఉండరు. సో ఈ పరిస్థితుల్లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు ఈ బడ్జెట్కి? అంటే యాక్చువల్గా ఇప్పుడే ఇంటర్నల్స్ అండి, బడ్జెట్ అప్లోడ్ చేశారనమాట. ఇంటర్నల్స్ మీరు మిగతా ఫ్రేమ్వర్క్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నీ చూస్తూ ఉంటే, రైల్వేస్ కూడా ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మనకు బడ్జెట్ దీంతో పాటు రెగ్యులర్ బడ్జెట్తో పాటు పెడుతున్నారు. రైల్వే పెర్ఫార్మెన్స్ కూడా ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఇన్ఫ్యాక్ట్. న్యూ లైన్స్ కానీ ఏదైనా ఆల్ దే హ్యావ్ ఫాలన్ బిలో షార్ట్ ఆఫ్ టార్గెట్ అనమాట. కాబట్టి పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ రైల్వేస్ది వీక్గా ఉండి, ఓవరాల్గా గవర్నమెంట్ అనమాట ఎర్నింగ్ కెపాసిటీ గవర్నమెంట్ది తగ్గినప్పుడు, ప్రైవేట్ పైన డిపెండ్ అవుతున్నప్పుడు, ఇందాక శ్రీకాంత్ గారు కానీ ఇంకా మిగతా అందరు చెప్పినట్టు అనమాట, ఒక క్రెడిబుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పాలసీ ఇంకా ప్లేస్లో పెట్టలేకపోతున్నారు. ఆ క్రెడిబుల్ పాలసీ పెట్టనంతసేపు మీరు ఇప్పుడు రైల్వేస్లో 150 కొత్త ట్రైన్స్ నేను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకొస్తాను అంటే, ఇక రైల్వేస్ లిటరల్లీ బ్యాంక్రప్ట్ అయిపోయింది, ఉన్న ఆస్తులతో నడిపిస్తాం, కొత్త రైల్వేస్ అంటే కనుక ఇక ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి చేస్తాం అన్నట్టు చెప్పను కాక చెప్పేశారు ఇందులో. అండ్ సెకండ్, వేరేది చూస్తే డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే నడిచిందో, ఇట్స్ ఏ బిగ్ ఫ్రాడ్.
బిగ్ ఫ్రాడ్ ఆన్ పబ్లిక్ వెల్త్ అని చెప్పేసి కూడా ఉంటారు. లైక్ ఏంటంటే హెచ్పిసిఎల్ డైవెస్ట్మెంట్ అన్నాడు. ఏం చేశారు, ఎవరితో కొనిపించారు, ఓఎన్జీసీతో కొనిపించారు. ఓఎన్జీసీ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయిపోయి ఇన్ఫాక్ట్ అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది ఓఎన్జీసీ. లక్కీలీ బీపీసీఎల్తో ఆ పని చేయలేదు కాదు కదా. బీపీసీఎల్ ఏంటి, ఇప్పుడు నిన్న వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫ్యాక్టర్, ఇన్ఫాక్ట్ నిన్న రికార్డు కూడా నేను క్రిటిసైజ్ చేశాను. ఎకనామిక్ సర్వేలో మేము బీపీసీఎల్ ప్రైవేటైజేషన్ అనౌన్స్ చేస్తే 30,000 crore మార్కెట్ క్యాప్ పెరిగింది. అంటే ఒక ప్రైవేట్కి ఇస్తానంటే ఇంత మార్కెట్ క్యాప్ పెరుగుతుంది, ఒక కంపెనీది డిస్ఇన్వెస్ట్మెంట్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీది అన్నట్టు ఒక రోజు ఈ పిక్చర్ ఇచ్చారు. ఇవాళ బీపీసీఎల్ డైవెస్ట్మెంట్ సపోజ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీనే కొంటుందనుకోండి, ఎవరు డబ్బులు అయ్యి ఆ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఉన్న డబ్బులు ఏ ఐఓసీ తోటి కొనిపించారు అనుకున్నాం టు మేక్ ఏ గ్లోబల్ కాంగ్లమరేట్. యూఆర్ యూజింగ్ అగైన్ పబ్లిక్ మనీ. లేదు నేను ఒక ప్రైవేట్ ప్లేయర్కే లేకపోతే గ్లోబల్ ప్లేయర్కి ఎంటిటీకి ఇస్తాను అని చెప్పేస్తే సేయిట్ స్ట్రైట్ అవే. ఇప్పుడు ఎయిర్ ఇండియా డైవెస్ట్మెంట్ ఉంది, వన్ బై వన్ కన్సెషన్స్ ఇస్తున్నారు. బడ్జెట్లో ఇప్పుడు కూడా చూశాను ఎసెట్ హోల్డింగ్. నెక్స్ట్ ఇయర్ మీరు ఇవన్నీ అవుతాయనుకుంటున్నారా? బీపీసీఎల్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇప్పుడు ఎల్ఐసి ఐపీఓ అంటున్నారు, ఇవన్నీ కలిపి 2 లక్షల కోట్లు దాటుతాయనుకుంటున్నారా? మీకు ఇందులో ఒక ట్రిక్ ఉందండి. వై ఎల్ఐసి పేరు పర్టికులర్గా ఎందుకు ఎత్తారు? అది ఒక కామదేవి. ఎల్ఐసిని ఇప్పుడు లిస్టింగ్ చేస్తారు, రేపు ఎల్ఐసి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇదే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ను వాడతారు. హూ నోస్, ఎల్ఐసి షుడ్ నాట్ బై దీస్ కంపెనీస్. వన్స్ డైవెస్ట్మెంట్ చేసిన తర్వాత అప్ టు సే 25% ఈక్విటీ చేశారు అనుకుందాం, ఎందుకంటే ఎట్ మినిమం 25% పబ్లిక్ హోల్డింగ్ ఉండాలి సేబీ నామ్స్ ప్రకారం. కొత్త డైవెస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చినా కూడా ఎగ్జెంప్షన్స్ ఇచ్చే సూచన లేవు. ఇప్పుడు చేశారనుకోండి ఆ డబ్బులతో వేరే డైవెస్ట్మెంట్ డబ్బులు బైపాస్ చేయటానికని ఉంది. ఒక్కటి ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఏదైతే కనుక మనం చూస్తున్నామో ప్రభుత్వం దగ్గర నుంచి కొత్తగా నేను డబ్బులు పెట్టలేను, ఉన్న డబ్బుల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో, ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ని వాడుకోవటమా లేకపోతే ఎగ్జిస్టింగ్ పబ్లిక్ సెక్టర్ని వాడుకోవటమా అని చెప్పారు. కొన్ని పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఏవైతే పెట్టారో అచీవ్ చేస్తాయనేది ఆల్రెడీ దే ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. లైక్ డబ్లింగ్ ఫార్మర్ ఇన్కమ్ ఇస్ ప్రోగ్రామ్ 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. దే ఆర్ ఆల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. బ్లూ ఎకానమీ అంటున్నారు, ఫిషరీస్ ఇట్స్ ఆల్సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసింది, ఆ కంటిన్యూటీకి ఆవిడ మెన్షన్ చేసింది అంతే. ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి మనతో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి టెలిఫోన్ లైన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఆయన బడ్జెట్ రియాక్షన్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రంజిత్ గారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఏంటి ఈ బడ్జెట్లో మీరు గమనించిన ప్రాధాన్యత అంశాలు ఏంటి, అలాగే బడ్జెట్ మిమ్మల్ని ఏ విధంగా ఉత్సాహపరిచింది లేదా నిరుత్సాహపరిచింది? ఇది సరామామూలు అయిపోతుందండి. ప్రతి ఒక్కరు నిరుత్సాహపడ్డారని అనడము వాళ్ళు సేమ్. నేనేమంటానంటే వాళ్ళు దీనికి ఏమితే థీమ్ సేయింగ్ దట్ వెల్త్ క్రియేషన్, సంపద సమకూర్చడమే థీమ్ అన్నారు. ఎవరైతే సంపద సమకూర్చుతారో వాళ్ళే సంపద దేశానికి అన్నారు. ఇవన్నీ అన్నప్పుడు నేనేమంటానంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇంత సంపద క్రియేట్ చేస్తుంటే వై ఇస్ దట్ దే డోంట్ హైలైట్ ఇట్? ఇవాళ ఒక జీడిపి గురించి మాట్లాడండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీడిపి 5% ఉండే, అప్పుడు దేశ జీడిపి 6.5 ఉండే. ఈరోజు మొన్న రీసెంట్గా 4.3 పడిపోతే జీడిపి ఆఫ్ తెలంగాణ వాస్ 10% ఎకనామిక్ రెసిషన్ రాకముందుకు. ఇవన్నీ అవుతుంటే ఇంకా ఇండివిజువల్ సెక్టర్స్ చూడండి, సర్వీసెస్ సెక్టర్ దేశే 6.9%, తెలంగాణ 11% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ 9.5 ఉంటే మనది 6.5 దేశం ఉంటే 9.5 మనది ఉంది. ఫస్ట్ టైం ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్ డౌన్ లెస్ దెన్ అగ్రికల్చర్, 2.5% పడిపోయింది. ఏ విధంగా వాళ్ళు అండ్ దే సే ద జీడిపి దే ఆర్ టార్గెటింగ్ ఎకనామిక్ సర్వే 6 to 6.5% చెప్తున్నారు. హౌ ఇస్ దే షుడ్ గివ్ వన్ ప్రాపర్ రీజన్ ఆల్సో కదా, ఎట్లా రివైవ్ అవుతుంది, 6.5 ఎలా అవుతుంది, 10% ఎలా అవుతుంది అని. రైట్, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఈ ఎకనామిక్ రెసిషన్ వాళ్ళ తప్ప అనట్లేదు, ఎకనామిక్ రెసిషన్ ఉంది. దీంట్లోకి బయటపడాలంటే మెజర్స్ ఏం తీసుకుని అది చెప్పకుండా ప్రతిదీ ఆప్టిమిస్టిక్గా చెప్పుకుంటూ పోతే వినితంది క్లియర్ కదండి ఎవరు ప్రజలు. ఒక ఒక అంశంలో రంజిత్ గారు మీరు యూ షుడ్ ఫీల్ హ్యాపీ, మీ మిషన్ భగీరథ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇప్పుడు కేంద్రం టేకప్ చేసినట్లు కనిపిస్తోంది. జల్ జీవన్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ 3.6 lakh crores అలాట్ చేస్తూ ఉంటున్నారు. జల్ జీవన్ చెప్పి వాళ్ళు 3.2 lakh crores పెట్టారు, చాలా హ్యాపీ. ఇన్ ద లాస్ట్ టైం ఇంటర్ బడ్జెట్ పెట్టినప్పుడు 10,000 crore కేటాయించారు, ఇప్పుడు 3.2 lakhs పెట్టి
ఈ వాటర్ డిస్ట్రిక్ట్స్ పెడుతున్నారు కదా, నేనేమంటానంటే డెఫినెట్గా అట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి. దీనికి డెఫినెట్లీ యూ నీడ్ ఎ బిగ్ హార్ట్ టు డూ సచ్ ప్రాజెక్ట్స్, లెట్ ఇట్ బి మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ. ఇవన్నీ మన కేసీఆర్ గారు టేకప్ చేసి మన తెలంగాణను ఇంత అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే చేయూతనిస్తే ఏమవుతుంది? తెలంగాణ బాగుపడితే దేశమే బాగుపడుతుంది కదండి. ఈ నేరో పాలిటిక్స్ మానేస్తామని చెప్తున్నారు, ఒక్కటన్నా చేయూతనిచ్చారా? ఇప్పుడు నీతి ఆయోగ్ కమిటీ చెప్పింది మనకు 24,000 crores ఇవ్వమని. సరే నిజంగా వీళ్ళు టేకన్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు ఏదైనా ఒక ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పినావు. అసలు అంటి అంటున్నట్టు ఇంత దూరం పెట్టడంతో వాళ్ళ వాళ్ళ డైరెక్షన్ ఏందో తెలియట్లేదండి. ఓకే, అలాగే రంజిత్ గారు బెంగళూరు సబ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అంట చూడండి, గొర్రె బలిస్తే గొల్లూరికి లాభం అన్నట్టు. ఓకే రైట్. అలాగే రంజిత్ గారు బెంగళూరు రెండే ట్రైన్స్ గురించి మాట్లాడారు వాళ్ళు, ఏది అటు ముంబై అహ్మదాబాద్ ఒకటి, సబ్ అర్బన్ ఇన్ బెంగళూరు. బెంగళూరు సబ్ అర్బన్. నేనేమంటాను, మన MMTS అడిగాం కదా వికారాబాద్ వరకు. హైదరాబాద్ హెస్ బికమ్ సచ్ ఎ గుడ్ సిటీ, లవబుల్ సిటీ అండ్ లివబుల్ సిటీ. దీన్ని ఇంత మంచిగా అఫోర్డబుల్ గా నడుస్తుంటే దీన్ని MMTS అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ కన్సిడర్ చేయవచ్చు కదా. దాంట్లో నో మెన్షన్ అవుట్ ఆఫ్ ద 65,000 kilometers రైల్ లైన్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా, అసలు అది పెట్టాడు. ఇంకా 60 ఉన్న ఎగ్జిస్టెంట్ లైన్స్ కూడా 65,000 kilometers ఉంటే దాంట్లో 3.5 వీఆర్ ఎలిజిబుల్ రైట్ రాయల్ గా, దానికి మనకుంది 2.5% కేటాయించారు. ఆ 1% kilometers కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు కదండి. కరెక్ట్. సో ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు రంజిత్ రెడ్డి? వాట్ కెన్ దే గివ్ అస్? నేనేమంటున్నాను, ఇన్ని చేస్తూ పోతున్నాం మేము. నేను చాలా నేను కొత్తనండి. నేనేమంటున్నానంటే నాకేమంటున్నాడు, ఒక ఫేస్ సేవింగ్ కాదు కదా, ఇవాళ బడ్జెట్ పెట్టేసి రేపటి ఎటో వెళ్ళిపోవడం కాదు కదా, మళ్ళీ దే ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ కదా. ఇక్కడ ఎలా ఎలా ఆన్సర్ చేస్తారండి ఇవన్నీ? ట్రూ. సో థ్యాంక్ యూ రంజిత్ గారు. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకుంటారండి ప్రతి స్టేట్ కి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అది చేవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనకి ఢిల్లీ నుంచి ఇస్తున్న స్పందన, బడ్జెట్కి సంబంధించి ఆయన ఎంతమాత్రం సంతృప్తిగా లేరు, పూర్తి అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణకి ప్రత్యేకించి తెలంగాణ నుంచి ఏవైతే డిమాండ్స్ వెళ్ళాయో, MMTS కావచ్చు, ఇతరత్ర డిమాండ్స్ ఏవైతే వెళ్ళాయో వాటికి సంబంధించి ఎంతమాత్రం కేంద్రం నుంచి స్పందన లేదు అంటూ టీఆర్ఎస్ ఎంపీ చెప్తున్నారు. సో మనతో జాయిన్ అయ్యారు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఏఎల్ నాగేశ్వరరావు గారు, అలాగే శాంసన్ గారు ఫ్రమ్ నైట్ ఫ్రాంక్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ. సో నాగేశ్వర గారు, ఏంటి మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి ఈ బడ్జెట్కి సంబంధించి? అంటే బడ్జెట్ ఈజ్ మోర్ ఫ్రమ్ టువర్డ్ డైరెక్షన్ ప్రైవేటైజేషన్, రైట్? ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ టు ప్రైవేటైజేషన్. ఎల్ఐసి ఆల్సో దే వాంట్ టు స్లోలీ ప్రైవేటైజ్ ఇట్. ద బ్యాంకింగ్ సెక్టార్, మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కంట్రీ ఇలా కుదేలేకపోవడానికి కారణం బ్యాంకింగ్ సెక్టార్ వీక్ అవడం. యాజ్ లాంగ్ యాజ్ బ్యాంకింగ్ సెక్టార్ ఇస్ వీక్, ఎకానమీ విల్ బి వీక్. ఓకే, అన్లెస్ యూ యాక్టివేట్ ది ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్, ఎనీ అమౌంట్ ఆఫ్ మెజర్స్ విల్ నాట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది కంట్రీ, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈవెన్ యూ సెంట్రల్ గవర్నమెంట్ గివ్ ఫండ్స్ టు స్టేట్, స్టేట్ ఈజ్ యూజింగ్ ఫర్ మోర్ డోలింగ్ అవుట్ ఫండ్స్. ది ఫండ్స్ ఆర్ నాట్ యూస్డ్ సిస్టమేటిక్లీ డెవలప్ చేయడానికి, ఏం యూజ్ చేయట్లేదు. ఎప్పుడు సబ్సిడీలు ఇచ్చే సబ్సిడీ ఇచ్చేయడం, డబ్బులు పనిచేయడం సరిపోతుంది. అది అది ఇచ్చినంతకాలం ఇట్ నాట్ పాసిబుల్. ఇప్పుడు బ్యాంక్ ఇన్సూరెన్స్ ది 2 lakhs నుంచి 5 lakhs చేశారు, 1 lakh నుంచి 5 lakhs చేశారు, బట్ దట్ ఇస్ అప్లై ఓన్లీ ఇన్ కేస్ ఎ బ్యాంక్ ఫెయిల్యూర్. బట్ ఇట్ ఇస్ నాట్ ఎ ఇమీడియట్ ఇంపాక్ట్, దాని మీద ఏముండదు. దట్ ఇంపాక్ట్ విల్ బి ఓన్లీ ఇన్ కేస్ ఎ బ్యాంక్ ఫెయిల్యూర్. సో ఉంది అన్న ఒక భరోసా ఉంటుంది మనకి, ఇన్సూరెన్స్ ఉంది అన్న ఒక నమ్మకం ఉంటుంది మనకి. మీకు 50 lakhs 5 lakhs కదా, రైట్? దట్స్ మెయిన్ పాయింట్. అంటే ప్రజలు 99% పీపుల్ డు నాట్ నో దట్ ఇన్సూరెన్స్ ఈస్ దేర్. అదేం పెద్ద భరోసా అన్న ఇంపాక్ట్ ప్రజల మీద ఏం కనబడదు, ఉన్నట్టు కూడా తెలియదు. అంటే ఈ మధ్య వచ్చిన రకరకాల వదంతుల నుంచి బహుశా కొంత అపనమ్మకం ఏర్పడింది, అది ఇప్పుడు ఆ నమ్మకం కుదిరే అవకాశాలు కనిపిస్తుంది. సో గౌతమ్ గారు, ఏంటి గౌతమ్ రెడ్డి గారు మనకు రామ్కి ఇన్ఫ్రా నుంచి అందుబాటులో ఉన్నారు. సో గౌతమ్ గారు, ఏంటి ఈ బడ్జెట్ మీరు చాలా ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేస్తారు, సో ఎటువంటి సంతృప్తినిచ్చింది ఈ బడ్జెట్ లేదా ఎటువంటి అసంతృప్తినిచ్చింది? లార్జ్గా చెప్పాలంటే నిర్మలా సీతారామన్ గారి వర్డ్స్లోనే చెప్పొచ్చు, ఈ బడ్జెట్ ఇట్ ఈస్ ఆస్పిరేషనల్. ఎందుకంటే 100 lakh crores ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వర్డ్ మళ్ళీ రిపీట్ చేసి చేస్తామనటము, దాంతో పాటు 10% GDP గ్రోత్ నెక్స్ట్ ఇయర్ సాధిస్తామంటాం, రెండు ఆస్పిరేషనల్ గానే కనిపిస్తుంది కదా, రియలిస్టిక్ గా కనిపించట్లేదు. స్టిల్ 10% నామినల్ GDP గ్రోత్ కూడా రియలిస్టిక్ గా కనిపించట్లేదు మనకి. ప్రస్తుతం మనం 5% లో ఉన్నాం, ఇక్కడ నుంచి 10% కి వెళ్ళటం ఇస్ ఛాలెంజింగ్.
ఎకనామికల్ డెవలప్మెంట్ అన్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఆర్ లార్జ్లీ ఎకనామికల్. మనం బ్రాడ్గా లాస్ట్ ఇయర్ బడ్జెట్ని ఇయర్ బడ్జెట్ని చూస్తే 27 లక్షలు 30 లక్షల కోట్ల బడ్జెట్లో 17 లక్షల నుంచి 18 లక్షల కోట్ల వరకు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్కే వెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. గవర్నమెంట్ హాస్ నో రోల్ ఇన్ దట్ 17-18 లక్షలు. 7.5 లక్షల కోట్లు కేవలం ఇంట్రెస్టే కట్టాలి, మిగిలిన 7.5 లక్షల కోట్లు జీతాలు రెంట్లు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్లోనే పోతున్నాయి. చేతిలో ఉన్న అలొకేషన్ 12 లక్షల కోట్లు, అది బై ఎండ్ ఆఫ్ ద రివైజ్ ఎస్టిమేట్ వచ్చేసరికి 2-2.5 లక్షల కోట్లు తగ్గి ఫైనల్లీ ఇట్స్ ఎండింగ్ అప్ అబౌట్ 9-10 లక్షల కోట్లు. అందులో హౌ మచ్ కెన్ బి అలొకేటెడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాదాపు 3-4 లక్షల కోట్లు సబ్సిడీస్కి వెళ్ళిపోతున్నాయి. మిగిలిన 6 లక్షల కోట్లలో 4 లక్షల కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ కానివ్వండి, వేర్ హౌస్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, 4 లక్షల కోట్లు. ఈ 4 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసి స్టేట్స్లో ఏ ఒక్క స్టేట్ దగ్గర కూడా సర్ప్లస్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టడానికి. ప్రైవేట్ ఇంకొక 2-3 లక్షల కోట్లు పెట్టింది అనుకున్నా కానీ 100 లక్షల కోట్లు ఇన్ 5 ఇయర్స్ మనం ఎలా అచీవ్ అవ్వగలుగుతాం? ఇట్ ఈస్ ఎ డ్రీమ్ బియాండ్ డ్రీమ్. దిస్ ఈస్ ద కాజ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఫెయిలింగ్. ఇన్ని ప్రాజెక్టులు టెండర్ చేయటము, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు 103 లక్షల కోట్లు ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పైప్ లైన్ ఉందన్నారు. ఈ పైప్ లైన్ అన్ని టెండర్ వేస్తారు. ఆల్ ఇన్ఫ్రా కంపెనీస్ ఆర్ వెరీ ఆస్పిరేషనల్ అండ్ అంబిషియస్. వీళ్ళు ఈ ప్రాజెక్టులు బిడ్ చేసి ప్రాజెక్టులు తీసుకోవటం, ఫైనాన్సింగ్ చేయలేరు, ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేదు, స్టీల్ అండ్ సిమెంట్ అవైలబిలిటీ లేదు, సివిల్ ఇంజనీర్స్ లేరు, కాంట్రాక్టింగ్ కంపెనీస్ లేవు, బ్యాంక్స్ లేవు టు గివ్ 100 లక్షల కోట్లు ఆఫ్ మనీ టు ద సిస్టమ్. దీనివల్ల ఏమైపోతుందంటే మోస్ట్ ఇన్ఫ్రా కంపెనీస్ హ్యావ్ యాక్చువల్లీ ఫెయిల్ బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళ అంబిషియస్నెస్ కపుల్డ్ విత్ ద ఎంటైర్ సిస్టమ్ విచ్ ఇస్ నాట్ గేట్ అప్. ఎందుకంటే ఈ ఈ ఇప్పుడు వచ్చిన 1.5 ట్రిలియన్ ఇవాళ వచ్చింది కాదు, 15 సంవత్సరాల క్రితం $500 million ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్ అని, ఆ నెక్స్ట్ ఫైనాన్స్ ప్లాన్కి వచ్చే వరకు $1 trillion ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఒక పీరియడ్లో కూడా మనం 50% కూడా అచీవ్ అవ్వలేము, అవ్వలేము కూడా. అంటే అందుకే అబ్దుల్ కలాం గారు ఆదర్శంగా కనిపిస్తున్నారు. ఏం బిగ్ దీనివల్ల ఏమైపోయిందంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎన్ని మిగిలినాయని మీరు చూస్తే మోర్ దెన్ 70% ఆఫ్ ఇన్ఫ్రా కంపెనీస్ హావ్ కొలాప్స్డ్, దే హావ్ వైప్డ్ అవుట్ బికాస్ ఆఫ్ అంబిషియస్ టార్గెట్స్ అండ్ అంబిషియస్ గోల్స్, అండ్ దిస్ విల్ కంటిన్యూ. సో దేర్ ఫోర్ ఏ వర్డ్ ఆఫ్ కాషన్ ఈస్ రిక్వైర్డ్. మీరు ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా మిగలాలి, బ్యారింగ్ 1 or 2 ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కుదేలైపోయారు బికాస్ ఆఫ్ ద పోర్ ప్లానింగ్. సో ఈ ఆస్పిరేషనల్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గుడ్, బట్ దిస్ ఈస్ ఓవర్ ఆస్పిరేషనల్ అండ్ కుడ్ బి డేంజరస్. సో వీ షుడ్ ర్యాషనలైజ్ అవర్ సెల్స్. జీడిపి గ్రోత్ కూడా కొంత ఆస్పిరేషనల్గా ఉంది, దానికి కరస్పాండింగ్ బడ్జెటరీ అలొకేషన్స్ ఎకనామిక్గా ఉన్నాయి. సో ఆస్పిరేషనల్ అండ్ ఎకనామికల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఉన్న బడ్జెట్లో మోస్ట్ ఆఫ్ ద కేర్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, అండ్ దేర్ ఫోర్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఎఫెక్టివ్గా జరగకపోతే ఈ 5 ఇయర్స్లో మనము $5 trillion ఎకానమీకి రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా డిఫికల్ట్గా ఉంటుంది. దేర్ ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బ్రింగ్ హయ్యర్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్ష్యూర్ గ్రోత్ కమ్స్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. ఓకే, సో బాలనాథ్ గారు ఇందాక మీరు 3,000 crores స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పారు, బట్ ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, 99,300 crores ఎడ్యుకేషన్ సెక్టర్కి. సో ఈ అలొకేషన్ ఎంతవరకు ఎడ్యుకేషన్ సెక్టర్ నీడ్స్ని తీరుస్తుంది అనుకుంటున్నారు? క్వాలిటీ డెవలప్మెంట్ ఉండట్లేదు సార్ ఎడ్యుకేషన్లో. ఇన్పుట్ బడ్జెట్ వరకు ఇప్పటి వరకు కరెక్ట్గానే వెళ్తుంది సార్, కానీ అవుట్పుట్ అనేది రావట్లేదు. దాని మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే పిల్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎడ్యుకేషన్లో సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉందండి. దీనివల్ల నీడ్స్ అనేవి బయటకు రావట్లేదు. దాని తర్వాత ఎడ్యుకేషన్తో పాటు చిన్నపిల్లలకి మనం మిడ్ డే మీల్స్ చూసాం 2 మంత్స్ బ్యాక్, పిల్లలు రోటీతో ఉప్పు నంచుకొని తింటున్నారు. ఆ క్వాలిటేటివ్ అవుట్పుట్ అనేది ఇంకా రావట్లేదు. ఫండింగ్ అనేది రియల్గా కనపడుతుందా లేదా అనేది తెలియట్లేదు. అమర్త్య సేన్ గారు ఒక మాట అన్నారు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండి. అండ్ అభిజిత్ బెనర్జీ మొన్న నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ వచ్చింది కదా, ఆయన ఒక మాట అంటారు, చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ ఎడ్యుకేషన్లో ఇస్ గోయింగ్ టు బ్రింగ్ గుడ్ చేంజెస్ అండి. అండ్ మనం చిన్న ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి రెమెడియల్ ట్యూషన్స్ తెప్పిస్తే ఇండియాలో నెక్స్ట్ 20 ఇయర్స్లో పిల్లలు క్వాలిటేటివ్ అవుట్పుట్ పెరుగుద్ది అనమాట. ఈ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ అనేవి గవర్నమెంట్ దృష్టి పెట్టాలండి. ఓవరాల్ బడ్జెటింగ్ కాకుండా మైక్రో ప్లానింగ్ కూడా ఎడ్యుకేషన్లో జరగాలని నేను అనుకుంటున్నాను సార్, ఒక చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ తీసుకుంటూ. రైట్. సో శాంసంగ్ గారు, ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద చాలా బులిష్గా ఉన్నారు మీరు, ఏమన్నా రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీకి కావచ్చు, ఈ బడ్జెట్లో ఏదైనా ఇంపెటస్ లభించిందా?
ఓకే, మంచి క్వశ్చన్. బికాస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ చాలా డిఫరెంట్ ఉంది కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, అండ్ వీ రియలీ ఆర్ ఆన్ అ రికార్డ్ హై, మనం వీఆర్ ఆన్ అ అప్వర్డ్ క్లైమ్. కానీ దట్స్ నాట్ ద స్టోరీ ఫర్ రెస్ట్ ఆఫ్ ఇండియా. సో కలెక్టివ్లీ రిప్రజెంటింగ్ యాజ్ అ కన్సల్టెంట్ హూ లుక్స్ అట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్, వీ వర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్. అంటే ఎవ్రీ ఇయర్ విత్ ఎవ్రీ గవర్నమెంట్ వీ బీన్ సేయింగ్ దిస్ సెక్టర్ నీడ్స్ అన్ ఇండస్ట్రీ స్టేటస్. We finally got it only for affordable housing. So ivala kuda it was mainly aspirational as far as we know overall as a budget. Kani affordable housing it has helped the developer as well as the home buyer, some relief has come. The other point was about circle rate versus market rate of land. Akkada this might benefit, there is a huge gap that will reduce, but overall it was silent on the rental housing which was announced last time. We wanted to promote because one of the new sectors in real estate is shared living. Co-living is coming in a very large way, and it's a real need of the country also. Vache millennials, they are driving real estate in a new fashion where rental accommodation is going to be more on the rise. Avinu, the NBFC HFC crisis which needs to relieve the sector which is under pressure, dan gurinchi announcements mention kuda ledhu. So I think we had to wait till the last to just hear a very little about real estate. So that way it was a very average, very average. Okay, average budget antunaru. So Gautam gar enti indaka aspiration annaru kada, overall ga enni marks isthunaru ee budget ki? బడ్జెట్ అంటే ఖచ్చితంగా మార్క్స్ వైజ్ 7 మార్క్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్న డబ్బులు 10 లక్షల కోట్లు అలొకేట్ చేయడానికి దాన్ని రీజనబుల్ అలొకేషన్ చేస్తున్నారు. కొంత వీ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ హయర్ అలొకేషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు 100 లక్షల క్రోర్స్ అనౌన్స్ చేసిన దగ్గర కనీసం ఒక 8-9 లక్షల కోట్లన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలొకేషన్ వస్తే యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ పాసిబిలిటీ, బట్ బేర్లీ 4.2 లక్ష క్రోర్స్ అలొకేషన్ వస్తే ఇట్ విల్ నాట్ బి అడిక్వేట్ టు రీచ్. బట్ ఒక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఇన్ దిస్ బడ్జెట్ ట్రెమెండస్ సిగ్నిఫికెన్స్ ఈస్ బీయింగ్ గివెన్ టు ఎన్వైరన్మెంట్, క్లీన్ ఇండియా environment, and the very beautiful part if they take it to the logical conclusion will be a very beautiful thing. Sanitation is a preventive healthcare and the concept iskochar deenni genuinely ga believe chesi idi healthcare cost ani assume cheskuni treat chesthe kachithanga long term lo India will become clean India, and Swachh Bharat initiative anedi chaala positive ga jarutundi. I am very happy to hear that thinking that sanitation is preventive healthcare anna thinking is a వండర్ఫుల్ థింకింగ్. బట్ ఇంత థింకింగ్ చేశాక కూడా నెట్ అలొకేషన్ మాత్రం 4,000 కోట్లు క్లీన్ ఎయిర్కి, 12,000 కోట్లు స్వచ్ఛ భారత్కి, మొత్తం 16,000 కోట్ల రూపాయల అలొకేషన్ మాత్రమే వచ్చింది. హయ్యర్ బడ్జెటరీ అలొకేషన్స్ ఆర్ రిక్వైర్డ్. మనందరం సోషల్గా కూర్చున్నప్పుడు ఎన్వైర్న్మెంట్ బాగుండాలి, సాలిడ్ వేస్ట్ ట్రీట్ అవ్వాలి, సూవేజ్ ట్రీట్ అవ్వాలి అంటాం, బట్ దీని అందరికీ డబ్బు ఖర్చు అవుతుంది. 16,000 కోట్లతో ఇండియా క్లీన్ అవ్వాలి అని అంటే అవ్వదు. 16,000 కోట్లు ఈజ్ నాట్ అడిక్వేట్. యూ నీడ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ టు క్లీన్ ఇండియా. దట్ కైండ్ ఆఫ్ అలొకేషన్ ఇన్ ద ఫ్యూచర్ వస్తే, హెల్త్ కేర్ కాస్ట్ కింద ట్రీట్ చేసి ఆ బడ్జెటరీ అలొకేషన్స్ తెస్తే ఐ విల్ సీ బెటర్ అండ్ క్లీనర్ ఇండియా ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో కుటుంబరావు రెండు ఫైనల్గా చెప్పండి, మార్కెట్స్ అయితే కొద్దిగా రికవర్ అయ్యాయి బట్ దిస్ నో మేజర్ రికవరీ. మార్కెట్స్ థమ్స్ డౌన్ చూపించాయంటే బడ్జెట్ అంటే ఓవరాల్గా ఎక్కువ మందిని నిరాశపరిచిందని చెప్పాలి. మార్కెట్లో మీరు ఒకటి చూడొచ్చు, ఇందాకే అన్ననగా కన్నారు టెక్నాలజీ పేరు ఎక్కువ విన్నాము బడ్జెట్లో అని చెప్పేసి, అని మార్కెట్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి కూడా ఓన్లీ టెక్నాలజీ స్టాక్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్ర ఇలాంటి స్టాక్స్ అన్నీ గెయినర్స్లో ఉన్నాయి. వేరే లూజర్స్లో అన్నీ కూడా సీక్లికల్ స్టాక్స్ అన్నీ కూడా లూజర్స్లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో సపోర్ట్ టెక్నాలజీ స్టాక్స్ వల్ల మీకు 135-140 పాయింట్స్ నిఫ్టీ ఇది కనిపిస్తుంది. ఆ సపోర్ట్ లేకపోతే కనుక ఆల్రెడీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అరౌండ్ 250 పాయింట్స్ లాస్ దాకా ఉంటుంది. వన్ పాజిటివ్ ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ చూపించారు. ఈ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ట్రాన్స్లేట్ అవుతుందా ఇంప్లిమెంటేషన్లో పూర్తిగానే చూడాలి. ఇప్పుడు గౌతమ్ గారు అన్నట్టు ఒక్కటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంత చేసినా ఎక్కడ జేబులో నుంచి రూపాయి పెడుతున్నట్టు ఎక్కడ చెప్పలేదు. అందులో అన్ని ప్రైవేటైజేషన్ దావనండి, ఈవెన్ రోడ్స్ కూడా 6,000 కిలోమీటర్స్ మానిటైజ్ చేసేస్తామన్నారు. అంటే దాని నుంచి డబ్బులు వస్తే నేను కొత్త రోడ్స్కి పెడతాను, లేకపోతే నేను కొత్త రోడ్స్కి పెట్టలేను అన్నట్టే అనమాట. అదే రైల్వేస్ కూడా సేమ్ థింగ్ ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నారు. కొత్త ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే, కానీ ఎంతవరకు గవర్నమెంట్ షేర్ ఉంటుందని చెప్పట్లేదు. కాబట్టి వన్ థింగ్, ఓవరాల్గా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్లు తగ్గించుకోవడానికి వై గవర్నమెంట్ షుడ్ బీ ఇన్ బిజినెస్? బిజినెస్ చేసేది ప్రైవేట్ సెక్టర్ అయితే వాళ్ళని చేయనీయాలి, నేను ఒట్టి మానిటరింగ్ వర్క్ ఉంటాను అంటే ఆ దిశగా తీసుకెళ్తే బాగానే ఉంటుంది.
బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్పాలంటే తిరిగి ప్రధానమంత్రి గారికి వారి రాష్ట్రానికి కంటిన్యూస్గా ఎవ్రీ బడ్జెట్లో ఫేవరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వటం మాత్రం అటు నచ్చలేదండి. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అది 5 సంవత్సరాలు ఎస్ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ చేసిన దానికి ఇంటర్నల్స్లో చూస్తే అలోకేషన్స్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్ డిస్మల్లీ లో అనమాట. వేరేస్ ఐఎఫ్ఎస్సి సెంటర్ ఉంది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, గిఫ్ట్ సిటీ ఉంది, అందులో మళ్ళా ట్యాక్సేషన్ 5% నుంచి 4%కి తగ్గించడం ఏంటి, బులియన్ ఎక్స్చేంజ్ కూడా దానికే ఇవ్వటం ఏంటి, అంటే ఇండియాలో మీకు ఇంకా ఒక్క గిఫ్ట్ సిటీ తప్పితే వేరే ఎక్కడ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ డెవలప్ చేసే దిశగా లేకుండా అది ఒక్కటే ఒక సింగపూర్ చేయాలనో లేకపోతే లండన్ లాగా ఫైనాన్షియల్ మార్కెట్ చేయాలని దానికే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తారా? ఇట్స్ సంథింగ్ విల్ నాట్ జెల్ ప్రాపర్లీ విత్ పీపుల్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ కూడా. రైట్, కాబట్టి ఆ కేర్ ఒకటి తీసుకోవాల్సిందని చెప్పేసి అన్నాను. సో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎటువంటి ప్రాధాన్యం లభించలేదు, తెలుగు రాష్ట్రాలను పూర్తిగా విస్మరించిన బడ్జెట్ అనేది మన ప్యానలిస్ట్ చెబుతున్నారు. చిన్న విరామం తర్వాత విశ్లేషణ కొనసాగుతుంది. బడ్జెట్ 2020 విశ్లేషణకు తిరిగి స్వాగతం. సో బాలలత గారు, ఇందాక మన బ్రేక్ టైంలో అనుకుంటున్నాం 5 ఆర్కియలాజికల్ మ్యూజియంస్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో వాటికి దేశవ్యాప్తంగా 5 నగరాలని 5 ప్రదేశాలని ఎంచుకున్నారు. సో ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ లేదు. దీనిలో నార్త్ ఇండియాలో అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్, సౌత్ ఇండియాకి వచ్చేసరి కేవలం తమిళనాడు. అంటే ఖచ్చితంగా మోడీ గారు ఒక స్టేట్, నిర్మలా సీతారామన్ గారిది ఒక స్టేటు, ఆంధ్ర తెలంగాణనే ఆవిడ పూర్తిగా వదిలేశారనమాట. కల్చర్కి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకు కూడా మంచి కల్చర్ ఉంది. హైదరాబాద్ నుంచి మనం ఆంధ్ర వరకు చూసుకుంటే మంచి కల్చర్ ఉందన్నమాట. ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ రాంచీలో పెట్టారు, అది కూడా బాగానే ఉంది. కానీ కల్చర్ ప్రకారం ఆర్కియాలజీలో కానీ మ్యూజియాలజీలో కానీ మనకి చాలా అసలు మనల్ని వదిలేశారు. బడ్జెట్లో కూడా అనేక రకాల ప్రస్తావనలు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మనకు సపోర్ట్ వచ్చే ప్రస్తావన ఒక్కటి కూడా రాలేదు సార్. పూర్తిగా ఆవిడ తెలుగు రాష్ట్రాలు కోడలైనా సరే తెలుగు రాష్ట్రాలను వదిలేశారు అనమాట. అత్తగారి మీద ఏమైనా కోపం వచ్చిందా? వచ్చిందేమో సార్. ఆవకాయ పెట్టేటప్పుడు ఎక్కడైనా కోపం వచ్చిన ఉదంతం ఏమైనా ఉందేమో తెలియదు మనకి. సో ఎనీవే, థ్యాంక్ యూ బాలదత్ గారు. సో మనతో జాయిన్ అయ్యారు శ్రీ శ్రీధర్ పురోహిత్, ట్యాక్స్ కన్సల్టెంట్. సో ఏంటి శ్రీధర్ గారు, మీరు అబ్జర్వ్ చేసిన పర్సనల్ ట్యాక్సేషన్ కావచ్చు లేదా కార్పొరేట్, పెద్దగా మనం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఒకటే మనకు కనిపిస్తుంది మినహాయింపు. సో నాకు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ థాట్ అండి యాక్చువల్లీ ఆన్ దిస్. సీ, పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ విత్ వ్యూ దట్ వై stock is not supporting all these things. If you see actually corporate tax andi, already the government 4 months back has reduced it drastically. September so at the time itself the stock has supported, it has increased like anything. Now in this budget only the relief what has been provided is to individual primarily direct tax perspective. So I don't think so that will make the stocks to boom like anything. So other than that there is a hue and cry that why the government is not investing in infrastructure. All see, to invest in infrastructure government needs funds. If it has to pull funds again it has to raise taxes. So in a way to balance this I think government has come with a good strategy that it will go with PPP model in many of the ways. See, this PPP model in past also it has resulted in bringing efficiency, profitability, professionalism in many like things. So na prakaram we have to wait and watch. It is not that totally a below average, it is a above average, but we have to wait and watch. సో చాలా కాలం నుంచి వెయిట్ చేస్తాం మనం, 6 సంవత్సరాల నుంచి ఈలోగా మన జీడిపి కాస్త కిందకి వెళ్ళిపోతుందని అందరూ భయపడుతున్నారు. కరెక్ట్ కరెక్ట్. సో గౌతమ్ గారు, ఎందుకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఈజ్ వన్ గుడ్ మూవ్ ఫ్రమ్ దిస్ బడ్జెట్? సో దాన్ని కూడా మనం అంతగా మార్కెట్స్ ఎక్కువ ఇగ్నోర్ చేసినట్టు కనిపిస్తుంది. మార్కెట్స్ ఈజ్ ఎ షార్ట్ రియాక్షన్, బట్ ప్రధానంగా మనం ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఫైన్ ప్రింట్ చూడాలి. ఎక్స్పెక్టేషన్ వాజ్ అబాలిషన్ ఆఫ్ డివిడెండ్ ట్యాక్స్, ఎందుకంటే 90% ఆఫ్ ద కంట్రీస్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ డివిడెండ్ ట్యాక్స్, ఎందుకంటే ఇది డబుల్ ట్యాక్సేషన్. ఒకసారి ట్యాక్స్ అయిన మనీ మీద మళ్ళీ ట్యాక్స్ వేయటం, ఖచ్చితంగా ఇది అబాలిష్ చేయాలి. బట్ ఉన్నంతలో
ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అబాలిష్ చేయటం ఈజ్ ఎ గుడ్ రిలీఫ్ ఫర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రా కంపెనీస్ మెయిన్లీ ఇన్ఫ్రా కంపెనీస్ ఎందుకంటే 90% ఆఫ్ ఇన్ఫ్రా కంపెనీస్ సబ్సిడరీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎస్పీబీ ప్రాజెక్ట్స్ నడిపిస్తారు వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంది డివిడెండ్ ట్యాక్స్ నుంచి ఈ డివిడెండ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ లెవెల్లో తీసేసి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసీవర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా హోల్డింగ్ కంపెనీస్కి బెనిఫిట్ అక్రూవ్ అవుతుంది దిస్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ విల్ క్లీన్ ఎ లాట్ ఆఫ్ సబ్సిడరీ అండ్ పేరెంట్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ బిట్వీన్ కంపెనీస్ సో దీని అయితే ఖచ్చితంగా వెల్కమ్ చేసే మూవ్ బట్ ఫైన్ ప్రింట్లో హౌ దే ట్వీక్ ఇట్ అనేది మనము అన్లెస్ ద యాక్ట్ కమ్స్ అవుట్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు కమెంట్ సో ఓవరాల్గా ఆన్ ద బడ్జెట్ ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ ఐ థింక్ పర్సనల్ ట్యాక్స్ రేట్స్ సింప్లిఫై చేయటం ఈజ్ అ గుడ్ మూవ్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసేయటం ఈజ్ అ గుడ్ మూవ్ బట్ అబాలిషన్ ఆఫ్ డివిడెండ్ ట్యాక్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ షుడ్ బి ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఫర్ ద కంట్రీ పర్సనల్ టాక్సేషన్ సింప్లిఫికేషన్ కూడా ఎగ్జెంప్షన్ తీసేసారు ఓకే దట్ ఈస్ వన్ వే ఆఫ్ సింప్లిఫైయింగ్ ది థింగ్ బట్ 5 slabs చేశారు ఉన్న 3 slabs కాస్త మరొక 2 మధ్యలో 15 ఒకటి 25 ఒకటి యాడ్ చేశారు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సింప్లికేషన్ కాంప్లికేషన్ తెచ్చిపెట్టారు కాంప్లికేషన్ అడిషనల్ కాంప్లికేషన్ వచ్చింది మనకి ఇప్పుడు సో 5 గా విభజించారు మనల్ని సాలరీడ్ పీపుల్ అందరినీ కూడా ఎనీవే లెట్స్ సి దీన్ని ఏమైనా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పలేదు ఎందుకంటే లాస్ట్ బడ్జెట్లో కూడా మనకి బడ్జెట్ అయిపోయిన తర్వాత చాలా వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది అలాగే కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ వరకు ఇస్తూనే వచ్చారు ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగా సో ఈసారి కూడా అటువంటిది ఏమైనా జరుగుతుందని ఆశిద్దాం అదర్వైజ్ బడ్జెట్ కొంతమేరకు నిరాశపరిచింది కొన్ని కొన్ని మంచి ఉపశమన చర్యలు కూడా కొన్ని ఉన్నాయి ఓవరాల్గా ఇట్స్ ఎ మిక్స్డ్ రియాక్షన్ ఫర్ దిస్ బడ్జెట్ థ్యాంక్ యూ గౌతమ్ గారు థ్యాంక్ యూ శ్రీధర్ గారు ఇది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం బడ్జెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటాయి టీవీ 5లో సో కీప్ వాచింగ్ టీవీ 5